ఉన్న సంఘమైన మీ అందరికీ తండ్రి అయిన దేవుడి నుండి ప్రభుణేశ్వ్రీస్తువు నుండి కృపయ్యు సమాధానం అనుగ్రహింపబడాలని దేవుని వేడుకుంటున్నాను పిల్లరా ఇది నేమో మనం ప్రకటన గ్రంథంలో ఉన్నటువంటి పదిహేడవ అధ్యాయాన్ని ధ్యానిస్తున్నాం దయచేసి మీరు ప్రకటన గ్రంథంలోనికి రాగలిగినట్లయితే ప్రగణ గ్రంథము పదిహేడవ అధ్యాయం అధ్యాయంలో ఉన్నటువంటి సందర్భాన్ని చూడడానికి ముందు కొన్ని పలుకులు మీతో చెప్పాలి ఇప్పుడు మనం చూడబోతున్న సందర్భం మనం కలిగి ఉన్నటువంటి ప్రకటన గ్రంథంలోనే అత్యంత కష్టమైన సందర్భము అర్థం చేసుకున్నటకు నమ్ముటకు ఎందుకనంటే చాలా లోతైనది ఒక విధంగా చెప్పాలి అంటే మన ఆలోచనలో ఎవ్వరి ఆలోచన లేని సందర్భం అది ఇంకొక స్థిరమైన మాట కూడా చెప్పాలంటే మనిషి ఎప్పుడు కూడా అలా జరగాలని కోరుకుందండి మనం చదవబోతుంది మళ్ళీ నా మాట చెప్తున్నాను మనిషి ఎప్పుడు కూడా అలా జరగాలని కోరుకోంది అందుకోసం అందులో ఉన్న అధ్యాయంలో జరగబోయేది జరగానే మనుషులందరూ విస్మయం అదడం కనపడుతుంది తెలుసా సమస్త జనులు ఎందుకంటే ఎవరు కోరుకోంది కానీ స్థిరమైన మాట చెప్పాలి అంటే అలా జరగాలని దేవుడు నిర్దేశించింది అందుకోసమే అలా జరగబోతుంది ఏం జరగబోతుంది అందులో ఉన్నటువంటి అంత మిస్ట్రీ ఏంటంటే మిస్ట్రీయే యోహానుకు దూత చెప్తున్నప్పుడు కూడా అది మర్మము అనే చెప్పిందండి అది మర్మము మరి అది మనకు ఎలాడవుతుంది అంటే అందులో మన గొప్ప కాదు కాని ప్రయమైన వాళ్ళారా దేవుడు మనకు చెప్పాలనే ఆయన ఇష్టపడి ఉన్నాడు అది ఆయన ఘనత అంతే మనతో చాలా దీర్ఘమైన సందర్భం చెప్పబోతున్నాడు ఆ సందర్భము గురించి మీకు చాలా విషయాలు చెప్పాలి ఎందుకంటే దాన్ని క్రైస్తవ సమాజం రకరకాలుగా అర్థం చేసుకుంటుందండి ఆ అధ్యాయాన్ని ఒక్కొక్కరు ఒక్కొక్కలా భిన్నాభిప్రాయాలుగా అర్థం చేసుకోవడానికి కారణం ఏమిటి అని అంటే ఎవరు నమ్ముతున్న కోణంలో వారు చూస్తున్నారండి అప్పుడప్పుడు మీరు ఆకాశాన్ని చూసారనుకోండి మేఘాలు కనపడుతుంటాయి తెల్లని క్లౌడ్స్ ఉంటాయి మీరు చూసారు ఎప్పుడైనా మనం ఏ ఇమేజ్ ఊహించుకుంటే ఆ ఇమేజ్లో కనపడుతుంటుందండి కొన్నిసార్లు చాలా ఆశ్చర్యం అనిపిస్తుంది మనం చూస్తున్న ఫిగరే మనం చూస్తున్నటువంటి ఆ రూపమే మన పక్కన ఉన్న వాడిని చూసి నీకు అదే కనపడుతుంది అంటే అవునొక్క చాలాసార్లు ఎందుకంటే ఆ ఆకారం అతనికి ఇంకోలా కనపడుతుంది నిజంగా ఆ మేఘంలో ఏం లేదండి ఆ మేఘంలో ఉన్ మనం ఊహించుకుంటున్న రూపం మన మనసులో ఉన్న రూపం అది మన ఆలోచనలో ఉన్న రూపం ఆ రూపంతో చూడగానే అది అలానే ఉంది అనుకుంటాం కొన్నిసార్లు గుర్రం పరిగెడుతున్నట్టుగా ఉంటుంది కొన్నిసార్లు ఏదో మనిషి మొక్కంలా ఉంటుంది కొన్నిసార్లు పుర్రెలా కనబడుతుంది రకరకాలుగా ఉంటుంది కదా కొన్నిసార్లు ఏదో ఫ్రూట్ షేప్లో కనబడుతుంది చిత్రం అనిపిస్తుంది అండి ఈ చిన్నది మిగతా ఎందుకు చెప్తున్నానంటే అది మన మనసులో ఉన్నటువంటి ఇమేజినరీ ప్రియమైనలారు దాంతో ఒక లేని ఆకారాన్ని క్షణాల్లోనే అది చెదిరిపోతుందండి ఎందుకంటే మేఘాలు అనేటివి అవి కదులుతూ ఉంటాయి ఆ ప్రయాణంలో వేరు వేరు ఒకటి ఇంకొకదానికి దగ్గర అవుతున్నప్పుడు దూరం అవుతున్నప్పుడు షేప్స్ చేంజ్ అవుతుంటాయి సో అక్కడ షేప్లో ఏం లేదండి మనం మనం చూసేటువంటి విధానంలో ఉంది ఎందుకు ఈ మాట చెప్తున్నాను అంటే ఈ పదిహేడో అధ్యాయం కూడా ఒక్కొక్కరు ఒక ఆలోచనతో చూడడం మొదలుపెట్టారండి నేను మాట్లాడుతుంది క్రైస్తవ సమాజం గురించే అంతెందుకు ఈరోజు నిలబడి మాట్లాడుతున్నాను నేను కూడా ఒక నాలుగు సంవత్సరాల క్రితం నేను కూడా ఒకలా చూశాను అధ్యాయాన్ని మీరు కూడా కొంతమంది ఒకలా చూశారు ఒకలా విన్నారు ఒకలా అర్థం చేసుకున్నారు అభిప్రాయం ప్రియమైన వాళ్ళరా కానీ ఈరోజు మనం వినబోతున్నటువంటి విషయం ఏమిటి అని అంటే ఏ అభిప్రాయం వినబోతున్నా అంటే ఈ బైబుల్ మనకు చెబుతున్నటువంటి అభిప్రాయం వినడానికి ప్రయత్నం చేద్దాం ఎందుకంటే దేవుడు ఇచ్చాడు ఈ సంగతులు ఆయన కొన్ని చెప్పాలనుకుంటున్నాడండి మనతో మరీ ముఖ్యంగా భవిష్యత్తు ఎలా ఉండబోతుందో చెప్పాలనుకున్నాడు ఇప్పుడు ఆయన చెప్తున్నటువంటి పరిభాషతో చూద్దామండి ఎందుకంటే మనకు అవసరమైన సందర్భము దేవుడు ఈరోజు మాట్లాడబోతున్నాడని నేను నమ్ముతున్నాను మీరు దయచేసి మీరు ఉన్నారు కనుక కొంచెం మళ్ళొకసారి పదహారో అధ్యాయంలోకి తీసుకెళ్ళి పదిహేడు అధ్యాయంలోనికి వెళ్తాను ఎందుకంటే పెయిన వారం మనం ఒకసారి విన్నది కూడా గుర్తు చేసుకు గుర్తు చేసుకుంటే కొనసాగింపుకు ఉపయోగకరంగా ఉంటుంది మనం చూస్తున్నట్టు పదహారో అధ్యాయంలో ఏం కనపడుతున్నాయంటే దేవుని సన్నిధి నుంచి బయటకు వచ్చినటువంటి ఏడు దూతలు ఏడు పాత్రలు ఇవ్వబడ్డాయి ఆ ఏడు పాత్రలో ఉన్నటువంటి దేవుని ఉగ్రతను భూమి మీద కుమ్మరిస్తున్నారు వారు ఒక్కొక్క పాత్ర కుమ్మరింపబడుతున్నప్పుడు భూమి మీద ఒక్కొక్క సంఘటన జరుగుతుంది ఆ సంఘటనలు ఎంత భయానకంగా ఉన్నవి అని అంటే చాలా అంటే ఏమాత్రం కూడా కనికరం కనపడటం లేదు దేవుంది ఇక ఇంకొక వాస్తవం చెప్పాలి అని అంటే ఇక మనిషి మనుగడకు ఇక సమాప్తము అంత ఇంకా అవకాశమే లేదు అన్నట్టుగా కనబడుతుంది అక్కడ ఒక దాని తర్వాత ఒకటి జరుగుతున్నప్పుడు కానీ ఇన్ని జరుగుతున్నా మనిషిలో ఏమన్నా పరివర్తన ఉందంటే మనిషి ఏ విధంగా కనబడుతున్నాడంటే వారి హృదయమును మరింత కఠినపరుచుకునేరు కానీ దేవుని దూషించేరు కానీ మారు మనసు పొందరైరి ఈ మాట స్థిరంగా మా హృదయంలో ఏం వినపడాలి అని అంటే ప్రతి వారము లేకపోతే ప్రతి ధ్యానము వాక్య సంబంధమైన ప్రతి ధ్యానము మన మనస్సుని ఏ విధంగా దేవుని దగ్గర కనపరుస్తుంది కఠినంగా కనపరుస్తుందా లేకపోతే మారుతున్నట్టుగా కనపరుస్తుందా దేవునికి అది మన వ్యక్తిగతం అండి ఇంకొక పదంతో చెప్ప మన పర్సనాలిటీ ఇప్పుడు ఏమైనా మనం మనల్ని దేవునికి చూపెడుతున్నాం వాక్యం దగ్గరకు వచ్చి నువ్వు ఎన్నైనా మాట్లాడు నేను ఇంతే అని కొంతమంది ఉన్నామేమో ప్రభు నువ్వు నాతో మాట్లాడుతున్నావా ఓ అది నాదా అయితే నేను మారుతున్నాను ఇది ఒక పర్సనాలిటీ ఏ పర్సనాలిటీ వ్యక్తిత్వం అనేది మనతో ఉంటుంది ప్రియమైన వాళ్ళరా అది ఎంత స్థిరంగా ఉంటుంది అని అంటే మీరు చూస్తున్నారు కదా దేవుడు కుమ్మరిస్తున్న కొద్దీ ఇంకా దేవుని దూషిస్తున్నారట తప్ప తమ వ్యక్తిత్వం మార్చుకున్న వారిగా కనపడటం లేదా చూడండి ఎంత భయానకమో సరే ఈ సువార్తను బట్టి నేను కోరుకుంటుంది మన నుంచి దేవుడు కోరుకుంటుంది ఒకటే మనము అట్టి దూషించే వారి జాబితాలో మాత్రం ఉండకూడదండి మనం ఆ కాలంలో ఎదుర్కొన్నప్పుడు అయితే ఏడవ పాత్ర కుమ్మరింపబడిన మళ్ళీ వాళ్ళొక్కసారి కొంచెం చదువుతాను కొంచెం చదివిన తర్వాత పదిహేడు అధ్యాయంలోకి వెళ్ళిపోదాం ప్రకటన రందము పదహారో అధ్యయనంలో ఉన్నటువంటి ఏడవ పాత్ర సందర్భం మనం చూడగలిగితే ఇవి ఖచ్చితంగా దినముల అంతమందు దేవుడు లోకం మీద కుమ్మరించబోతున్నటువంటి తన కోపము అది మారదు నిశ్చయం ప్రియమైన వాళ్ళరా మనం చూడగలిగితే పదిహేడు వాక్యం నుంచి ఏడవ దూత తన పాత్రను వాయుమండలం మీద కుమ్మరింపగా సమాప్తమైనదని చెప్పుచున్న గొప్ప స్వరము గర్భాలయంలో ఉన్న సింహాసనం నుండి వచ్చిన వాయుమండలం మీద అనగా ఇంకొక సి మనకు అర్థమయ్యే పరిభాషలు చెప్పిన ఆకాశం మీదనండి వాయుమండలం అదే ఎందుకంటే ప్రభు కూడా అన్నాడు ఈ దినముల శ్రమ ముగిసిన వెంటనే ఇక ఆకాశంలో మీరు సైన్స్ చూస్తుంటారు శక్తులు కదింపబడతాయి సూర్యుడు చీకటి కమ్ముతాడు నక్షత్రాలు రాలతాయి ఎందుకు వాయుమండలం మీద దేవుడు తన పాత్రను కుమ్మరించిన కారణాన్ని బట్టి కనెక్షన్ ఉంది ఒకవేళ మీరు మీరు మిస్ ఉండొచ్చు చాలా వారాలు అవుతుంది మత్స్య స్వార్థకు వెళ్ళగా ఒక్కసారి అక్కడికి వెళ్ళి ఇక్కడికి వద్దాం కనెక్షన్ కోసం మత సువార్త ఇరవై నాలుగు అధ్యాయంలోకి మీరు రాగలిగినట్లయితే ప్రభు చెప్తున్నటువంటి భాగము మతేసు వార్త ఇరవై నాలుగవ అధ్యాయము ఒక విధంగా చాలా కనెక్టివిటీ ఉంటుంది మీరు అంటే ఇంటికి వెళ్ళి ఏకాంతంగా మీరు తీసి రెండింటిని సరిపోల్చుకుంటూ స్వార్థ ఇరవై నాలుగుని సరిపోల్చుకుంటూ చదువుకోవడానికి ప్రయత్నం చేయగలిగితే మీకు చాలా విషయాలు కనపడుతుంటాయి ఆల్మోస్ట్ పదహారు అధ్యాయానికి సంబంధించినవి కానీ ఈ మాట మనం చూడగలిగితే ప్రభు ఇరవైలో ఏమంటున్నాడు అంటే అప్పుడు మహాశ్రమ కలుగును ఆ ఆ భాషలో చెబుతూ ఇరవై ఒకటిలో కూడా అంటున్నాడు అట్టి శ్రమ కలగలేదు ఇక ఎన్నడూ కలగబోదు లోకారంభం నుండి అట్టి శ్రమ కలగలేదు ఇక ఎన్నడూను కలగబోదు ఎందుకంటే ఆల్మోస్ట్ ముద్రలు విప్పుతున్నప్పుడు బూరలు ఊతున్నప్పుడు అని కొంచెం అవకాశం ఉంది కానీ ఇక పాత్రలు గుమ్మరింపబడుతున్నప్పుడు అయితే ఇక అవకాశమే లేదు కదా ఇక అట్టి శ్రమ ఇంత పూర్వం కలగలేదు ఇక ముందు కూడా కలగబోదు ఈ విషయం అంతా చెప్పి ఆ శ్రమ ఆ దినముల శ్రమ ముగిసిన వెంటనే చీకటి సూర్యుని కమ్మును ఇరవై తొమ్మిదిలో అంటున్నాడు చంద్రుడు కాంతినీయడు ఆకాశం నుండి నక్షత్రముల రాళ్ళును ఆకాశమందలి శక్తులు కదిలింపబడును అప్పుడు మనిష కుమారు సూచన ఇక మేము ఎన్ని రోజులు అంటే వస్తాడు వస్తాడని ఫోర్ సైన్స్ చూస్తున్నాం ముందు గుర్తులు చూస్తూ ముందు గుర్తులు చూస్తూ అనుకుంటున్నాం కదా కానీ ఇక ఆకా వాయుమండలం మీద దూత తన పాత్రను కుమ్మరింపగానే ఆకాశపు శక్తులు కదిలింపబడగానే అన్నీ రాలిపోగానే ఇన్ని రోజులు ఫోర్ సైన్ చూస్తున్నాం ఇక లిటరల్గా ప్రభునే చూస్తాము అప్పుడు ఇది ఇంకా ఆల్మోస్ట్ చివరి ముగింపు ప్రియమైన వాళ్ళ అప్పుడు ఏం జరుగుతుంది అనేది ఆ పాత్ర కుమ్మరింపబడినప్పుడు ఇక్కడైతే ఆకాశపు శక్తులు కదిలింపబడును కొంచెం ఫిగరేటివ్గా ఉంది కదా ఇంకొంచెం ఎలాబరేటెడ్గా ఇంకొంచెం వివరణాత్మకంగా మనం ప్రకటన గ్రంథంలోనే చూస్తుంటాం ఆ పాత్రను కుమ్మరించినప్పుడు ఏం జరిగిందట మళ్ళీ నేను ప్రకటన పదహారుకు వస్తున్నాను పదహారు మీరు రాగలిగితే పద్దెనిమిది వాకించి చదువుతున్నాను అప్పుడు మెరుపులను ధ్వనులను ఉరుములను పుట్టెను పెద్ద భూకంపమును పుట్టెను కలిగాను మనుష్య మనుషులు భూమి మీద పుట్టిన మొదలుకొనట్టు మహాభూకంపము కలగలేదు అది ఎంత గొప్పది ప్రసిద్ధమైన మహా పట్టణములు కూలిపోయాను అప్పటికి చాలా పెద్ద పెద్ద పట్టణాలు వచ్చేస్తాయట అండి ఒక పట్టణం కాదట పట్టణములు కూలిపోయినావు చాలా పెద్ద పెద్ద వస్తాయి ప్రేమ మనం కూడా పోటీ పడుతున్నాం ఇప్పుడు కూడా అండి ఇప్పుడు మన కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా చాలామంది ఆలోచనలు ఏముందంటే హైదరాబాద్ని ఏం చేయబోతారు వీరంతా ఎందుకంటే పాత వాళ్ళు ఒకలా కనపరిచారు ఇంకా దానికంటే పై స్థాయికి తీసుకెళ్తారా అక్కడి నుంచి కిందికి తీసుకొస్తారా ఎందుకంటే ఇది గుర్తింపు వచ్చేంత స్థాయికి వెళ్ళిపోవాలని కోరుకుంటున్నారండి ఏం మనం కోరుకోవటం లేదా మనం కూడా ఇక్కడ ఉన్నాం కనుక హైదరాబాద్ గొప్పతవాలనుకుంటున్నాం అండి నిజం ఒక విధంగా మెగా సిటీ కావాలనే ఆశ అందరికీ ఉందండి ఎవరు నివసిస్తున్నది వారికి దానికి డెవలప్మెంట్ కావచ్చు అండి మన మన సౌకర్యాలు కావచ్చు కారణాలు ఏవైనప్పటికీ మనం కోరుకుంటున్నాం ఒక విషయాన్ని అయితే ఓకే కానీ ఆ జరగబోయేది ఏంటంటే అక్కడ అంటున్నాడు ఒక విధంగా అట్టి మహాభూకంపము పుట్టిన అది లోకమంది అంత గొప్పది ప్రసిద్ధమైన మహా పట్టణము మూడు భాగంలో జనుల పట్టణములు కూలిపోయాను ఈ ఈ సీక్వెన్స్ మనం చూడగలిగితే జరగబోతుంది ఎలా ఉంది అని అంటే ఇక ఒక ఒక ఫిగర్ కనబడుతుందండి ఇక టౌన్స్ గురించి మాట్లాడుతున్నట్టుగా ఆ ముగింపులో అక్కడ చిన్న చిన్న వాటి గురించి ప్రస్తావన లేదు ప్రియమైన వాళ్ళరా ఆ తర్వాత జరగబోతుంది ఏంటంటే తీక్షణమైన ఉగ్రతైన మ మద్యము గల పాత్రను మహాబబులోనికి ఇవలనని దాన్ని దేవుని సముఖమందు జ్ఞాపకం చేస్తే ప్రతి ద్వీపము పారిపోయేను పర్వతములు కనపడకపోయేను ఐదేసి మానుగల బరువు పెద్ద వడగన్లు ఆకాశం నుండి మనుషుల మీద పడేను చిన్న సైజు కాదండి ఇక్కడ మనకు ఈ ఈ పదంలో రాశారు కానీ దీన్ని ఇప్పుడు మన అవగాహన బరువులోనే తెచ్చాము అనుకోండి ఐదేసి మనుగలు అని అంటే నలభై ఐదు నుంచి యాభై కేజీల బరువున రాలు పడతాయట అండి అప్పుడు ఆకాశం నుంచి మన మీద తీవ్రత మీరు చూడగలుగుతున్నారా తీక్షణముగా ఉన్నది ప్రియమైన వర్లర్ ఓపిక అయిపోయింది అన్నట్టుగా కనపడుతుందండి చాలా ఆశ్చర్యం ప్రియమైన వాళ్ళారు అప్పుడు ఏం జరుగుతుందట అంటే దేవుని ఉగ్రత కలిగిన ఆ పాత్రని దేనికి ఇయ్యాలని దేవుడు దూత చెప్తుంది అంటే ఇక బబ్బులోనే ఇవ్వాలని చెప్పబడుతుందట ఆ పదాన్ని మళ్ళొకసారి నుంచి అవుతున్నాను సారీ పంతొమ్మిది మీరు చూడగలిగితే తన తీక్షణమైన ఉగ్రతైన మధ్యము గల పాత్రను మహాబబులోనికి ఇవ్వవలనని దాన్ని దేవుని సముఖమందు జ్ఞాపకము చేసిరి ఒక స్థిరమైనటువంటి ఒక తీర్పు ఒక పట్టణం మీదకి రావాలని కోరుకుంటున్నారండి పరలోకపు వాసులు ఇంకొక పదంలో చెప్పాలంటే దేవుని పరిశుద్ధులు కూడా ఒక పట్టణమునకు దేవుని తీక్షణమైనటువంటి కోపం రావాలి దాని మీదికి ఏ పట్టణం అంటున్నారంటే అది మహాబబులోనికి ఇయ్యవలనని దేవుని ముందు జ్ఞాపకం చేస్తున్నారట ఇంకొక పదంలో చెప్పాలంటే దాని మీద యాక్షన్ తీసుకో ప్రభువ దాని మీద యాక్షన్ తీసుకో తీసుకో అన్న దానికి ఆ అప్రేయర్కి ఆన్సరే పదిహేడో అధ్యాయం పద్దెనిమిదో అధ్యాయం దేవుడే యాక్షన్ తీసుకోబోతున్నాడు ఇక మనం పేజ్ టర్న్ చేయగానే ఇక సిటీ కనబడుతుందండి మనకి పదిహేడో అధ్యాయం మొదటి నుంచి మనం చూడగలిగితే ఆ ఏడు పాత్రలు పట్టుకొని ఉన్న ఏడుగురు దేవదూతల్లో ఒకడు వచ్చి నాతో మాట్లాడుచు ఇలాగ చెప్పిన నీవిక్కడికి రమ్ము విస్తార జలముల మీద కూర్చున్న మహావేశ్యకు చేయబడు తీర్పు నీకు కనబరచేదను ఎందుకు దీని మీదకి తీర్పు వచ్చింది పదార్ధ్యాయం ముగింపులో కోరుకుంటున్నారు ఇవి తీక్ష్ణమైన ఆ కోపమును ఆ బబ్బులో నువలనని దేవుని సముఖమంత జ్ఞాపకం చేసుకోగానే వెంటనే ఇక దేవుని దగ్గర నుంచి తీర్పు వచ్చింది ప్రియమైన వాళ్ళరా ఆ పట్టణం మీదికి కానీ ఆ పట్టణాన్ని మనకు పరిచయం చేయడానికి ప్రభు ఒక సాదృశ్య రూపకంగా మాట్లాడుతున్నాడు ఫిగరేటివ్ లాంగ్వేజ్ ఒక దృశ్యాన్ని రూ చూపించి చెప్తున్నాడు ఇక్కడ పదిహేడో అధ్యాయంలో స్థిరంగా దేని గురించి మాట్లాడుతున్నాడంటే క్లియర్గా మనం వచ్చినాం చూడచ్చు సింపుల్గా మీరు చూడగలైతే ఐదో వాక్యం నుంచి అవుతున్నాను పదహేడో అధ్యాయంలో ఈ పదిహేడు అధ్యాయం ఎవరి గురించి మాట్లాడుతుందంటే ఐదో వాక్యంలో ఉన్నది దాని దాని నొసట దాని పేరు ఇలాగో రాయబడి ఉండేను మర్మము వేష్యలకు వేష్యలకు భూమిలోని ఏహేమైన మాటికి తల్లి అయిన మహాబబులోను ఈ పదిహేడో అధ్యాయంలో ఉన్నది ఎవరంటే మహాబబులోని ప్రియమైన దీనికి తీర్పు తీరుస్తున్నాడు దేవుడు దీనికి తీర్పు తీర్చవలసిన అవసరం ఎందుకు వచ్చింది ఏంటంటే పదహారో అధ్యాయంలో ఒక విజ్ఞాపనం జరుగుతుంది దేవుని దగ్గర నువ్వు జ్ఞాపకం చేసుకో ప్రభావం ఇంకెంతకాలం దాని సంగతి ఎందుకు తీర్పు తీర్చాలి ఈ పట్టణం మీద ఎందుకు తీర్పు తీర్చాలి అని అంటే అంత సీన్ ఉందండి దీనికి ఇక్కడ ఇక్కడ మనం మాట్లాడుకోబోతున్నటువంటి ఈ సిటీకి ఈ బిగ్ సిటీ మెగా సిటీ ఇంక ఏదైనా పెట్టుకోండి ఈ మహాపట్టణానికి ఎంత సీన్ ఉంది అని అంటే దేవుడు చొరవ తీసుకోవాల్సినంత సీన్ క్రియేట్ చేస్తుంది భూమి మీద ఇప్పుడు ఈ సిటీ గురించి మనకు అర్థం కావాలండి లిటరల్గా సిటీ అన్న ఓడే కదంటే అక్కడే అది మహాపట్టణము అని చెప్పబడుతుంది బబ్లోను దాని పేరు చెప్తున్నాడు మహాబబ్లోను దీని గురించి మాట్లాడుతూ ఏం చెప్తున్నాడు అనంటే దాన్ని పరిచయం చేస్తున్నప్పుడు ఎలా ఉందంటే దాన్ని మంచిగా చెప్పడం లేదండి వేష్య అంటున్నాడు కానీ ఆశ్చర్యకరంగా ప్రభుత్వేంత పోలుస్తున్నాడు అంటే స్త్రీతో పోలుస్తున్నాడు బ్రీమైన వాళ్ళారు స్త్రీ దేవుడు స్త్రీకి వ్యతిరేకం అని కాదు కానీ ఇంకొక మాట చెప్తానండి వచ్చుకున్నా కానీ స్త్రీ దేవునికి వ్యతిరేకం అన్నట్టుగా ఉంటుందండి ఇప్పుడు చూసిన బైబిల్లో ఇదే నాకు విచిత్రం అనిపిస్తుంది ఏమి స్త్రీకి వ్యతిరేకం కాదు ప్రయమైన వాళ్ళ కానీ ఇక్కడ కాయిన్గా అదర్ సైడ్ ఏం కనబడుతుంటుంది అంటే స్త్రీయే దేవునికి ఏమైనా వ్యతిరేకమా ఎందుకంటే బిహేవియర్ అలా కనపడుతుంది బైబిల్ బైబుల్ అంతట్లో అది చాలా స్థిరంగా నేను సంఘంలో ఉన్నటువంటి సహోదరులకు ప్రేమ ప్రేమపూర్కని చెప్తాను మీరు మనసుకు తీసుకోవాలి ఈ మాటని మీరు ఖచ్చితంగా పరిశీలన చేసుకోవాలి వరీ మైనావర్ల ఎందుకనంటే ఎందుకు దేవుడు తన కోపం వచ్చి మాట్లాడినప్పుడల్లా మమ్మని సాదృశ్యంగా అయితే మాట్లాడుతున్నాడు మేము నచ్చక కాదు ఎందుకు మేము నచ్చనట్టుగా దేవునికి ఎందుకుంటున్నాం అన్న ప్రశ్న తలెత్తాలి సరే మిమ్మల్ని కొంచెం గద్దించడానిక మాట చెప్తున్నాను కానీ ఇక ఈ ఈ పర్సన్ గురించి ఫోకస్ చేసి మాట్లాడుకుందాం అండి దీని గురించి మాట్లాడుతున్నప్పుడు ఏమన్నాడు అని అంటే స్త్రీతో పోలుస్తున్నాడు పండితులు ఒక మాట చెప్తుంటారు కుమేనాలు బైబుల్ పండితులు ఏమంటుంటారు అంటే ఇక ప్రకటన గ్రంథం పదిహేడు నుంచి స్థిరంగా కనపడేటువంటి భాగాలు ఎలా ఉంటాయి అని అంటే ఇద్దరు స్త్రీల గురించి నిర్దిష్టంగా మాట్లాడుతుందండి బైబుల్ ఈ ముగింపులో ఇద్దరు స్త్రీలు కనపడుతుంటారు పదిహేడు పద్దెనిమిది అధ్యాయులు ఒక స్త్రీ అయితే పంతొమ్మిది ఇరవై ఒకటి ఇరవై రెండు అధ్యాయులు ఇంకొక స్త్రీ గురించి మాట్లాడుతుంటాయండి ఆల్మోస్ట్ ఈ పదిహేడు పద్దెనిమిది అధ్యాయాల్లో కనపడేటువంటి స్త్రీ ఎవరు అని అంటే దేవునికి వ్యతిరేకంగా కనపడుతుంది కన్ అధ్యాయంలో ఉన్న స్త్రీ ఎలా కనపడుతుందంటే దేవునికి ఇష్టమైనదిగా అనుకూలమైనదిగా కనపడుతుందండి పదిహేడో అధ్యాయానికి పేరైతే మహాబబులోను వేష్య స్త్రీ అన్నాడు కానీ పంతొమ్మిది అధ్యాయంలో ఉన్నటువంటి స్త్రీ గురించి మాట్లాడుతూ మాత్రం ఏమన్నాడు అంటే అది తన గొర్రె పిల్ల యొక్క వధువు అన్నాడు ప్రియమైన వాళ్ళరా అప్పుడు పండితులు ఏమన్నారు అంటే ఒక విధంగా యేసుక్రీస్తుకు వధువు ఉన్నది అదే రీతిగా యేసుక్రీస్తుకు ప్రతిగా రాబోతున్నటువంటి క్రీస్తు విరోధికి కూడా వధువు ఉన్నది ఆ వధువు ఏదో కాదు ఈ ప్రకటన గ్రంథం పదిహేడో అధ్యాయంలో ఉన్నటువంటి ఈ మహాబబులోనే చెప్పబడుతున్న ఈ స్త్రీ అని పండితులు చెప్తుంటారు ఓకే సదృశ్య రూపకంగా కలపడానికి ప్రయత్నం చేశారు బాగుంది కానీ ఆధారం చాలా తక్కువ ఇక్కడ మాట్లాడుతున్న దాంట్లో అండి సదృశ్యంగా స్త్రీ రూపేణ మాట్లాడుతున్నప్పటికీ విషయం చెబుతుంది మాత్రం బైబుల్ ప్రేమైన వాళ్ళ స్థిరముగా ఒక వ్యవస్థ గురించి మాట్లాడుతుంటాడు ప్రభు మాట్లాడుతుంది స్త్రీ అయినప్పటికీ ఒక వ్యవస్థను గురించి చెప్తున్నట్టుగా ఉంటాడు వ్యవస్థ అన్న దాంట్లో అండి ఇది అని చెప్పడానికి కుదరదండి కుదరదండి అన్ని కలబోతండి వ్యవస్థ అనేది ఒక సిస్టమ్గా కనపడుతుంది ప్రేమే ఇందులో ఉన్నటువంటి స్త్రీ అందుకోసం అన్నిటినీ కలిపి ఉంటుందండి అన్నిటిని అని అంటే అందులో ఎన్ని ఉంటాయి ఏంటండి పాలిటిక్స్ కలిపి ఉంటుందండి తర్వాత వర్తకం కలిపి ఉంటుందండి తర్వాత మతం కూడా కలిసి ఉంటుందండి ఈ మూడు లేకుండా మనం ఇప్పుడు ఏం చూడలేమండి అండి ఈ మూడటితో ముడిపడి ఉంది భూమి మీద మనం ఈ జీవన వ్యవస్థ అంతా మతం ఉందండి రాజకీయం ఉందండి వర్తకం ఉందండి ఈ పదిహేడవ అధ్యాయంలో కనపడుతున్నటువంటి ఈ స్త్రీ ప్రియమైన వాళ్ళ ఒక్కదాంతో చెప్పడు ప్రభు ఈ మూడిటికి సంబంధం ఉందిగా చూపిస్తుంటాడు అందుకోసం మీతో చెప్తుంది ఇక్కడ మాట్లాడుతున్న దాంట్లో స్త్రీ అనగానే అంటే నేను ప్రత్యక్షంగా ఒక స్త్రీగా తీసుకోవడం కంటే మనం తీసుకోవాల్సిన ఆలోచన మనకే ఉండాలంటే ప్రభు ఒక వ్యవస్థ గురించి మాట్లాడుతున్నాడు ఆ వ్యవస్థ ఎంత బలంగా మారిపోయిందట అంటే దేవుని తీక్షణమైన ఉగ్రత కుమ్మరించవలసినంత బలంగా స్థిరంగా ఎదిగింది కానీ ఆశ్చర్యకరంగా ప్రభు చేసింది ఏంటి అని అంటే దాన్ని సరిపోలుస్తున్నప్పుడు ఆయన ఏమన్నాడంటే బబుల్లోంతో పోల్చాడంటే కొంచెం ఎలాబరేటెడ్గా వివరణాత్మకంగా మీకు ఎక్స్ప్లెనేషనే ఉంటుంది ఎందుకంటే ఈ చాప్టర్ మీరు మడి మడి చదివిన్నారు కనుక ఇందులో ఉన్నది మీకు పరిచయం అయింది ఒక సేవకుడు చెప్పింది నాకు ఉపయోగపడింది మీతో చెప్తాను ప్రియమైన వాళ్ళు ఇందులో ఉన్నటువంటి ప్రతి పదము ఏంటి ఏంటి అని వెతుక్కొని అర్థం చేసుకోవడానికి ప్రయత్నం అనుకోండి ఇది దొరకటం లేదండి మీద ఇందాక చెప్పాను కదా ఆకాశంలో కనుక మేఘాలను చూసి ఆకారాలు గుర్తుపట్టినట్టుగా పద పదం వెతికిన వాళ్ళంతా ఏదో ఒక కొత్త ఆకారము లేకపోతే కొత్త వివరణను తీసుకొచ్చి ఇది 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 అని చెప్పేవాళ్ళు ఉన్నారు ఏం చెప్పారంటే చెప్తాను ప్రియమేనా కొంతమంది ఏమన్నారంటే ఈ స్త్రీ ఎవరో కాదు చెప్తున్నప్పుడు ఈ స్త్రీ ఎవరో కాదు లిటరల్గా మరలా బబులోనే పట్టణం కూడా కట్టబడుతుందని చెప్తున్న వారు కొంతమంది ఉన్నారండి ఒక వర్గం ఇంకో వర్గం వాళ్ళు ఏం చెప్తున్నారంటే ఆ స్త్రీ అలా మనం నేరుగా బబులోడానుకోవడానికి వీల్లేదు ఆ స్త్రీ ఎవరో కాదు అంటే పరిశుద్ధమైన సంఘము ప్రభు కన్యాకు ఎలాగో ఎలాగైతే ఉందో భక్తి జీవితం యథార్థంగా బ్రతుకుతూ పరిశుద్ధులైన క్రైస్తవులు అంతా ఉన్నటువంటి సంఘం పంతొమ్మిదో అధ్యాయం పంతొమ్మిదో అధ్యాయంలో ఎలాగైతే ఉందో నామకార్థంగా వేషధారణతో బ్రతుకుతున్న క్రైస్తవ గుంపంతటికి సాదృశ్యం ఆ స్త్రీ అని కొంతమంది అంటుంటారండి ఇప్పుడు కొంతమంది చెప్పేటువంటి వివరణలు ఏంటి అంటే అది మనం పట్టణంగా అనుకోవడానికి లేదు మనం ఏమనుకోవాలి అని అంటే అది ఒక వేషధారణ సంఘము ఒక విధంగా ప్రభు నామమును కలిగి ఉన్నామని చెప్పుకుంటూ లోకంలో బతికే వారికి గుర్తుగా ఉంది అలా బతికే వారందరూ ఎందులో ఉన్నారంటే ఈ మహాబులోన ఈ ఫిగర్లో వాళ్ళని కొంతమంది చెప్తుంటారు గురిమేనా ఇంకొంతమంది చెప్పే మాట ఏంటంటే ఈ రెండు కాదు అదేదో కాదు అక్కడ లిటరల్గా పట్టణం అన్నాడు ఇంకొన్ని గుర్తులు ఇచ్చాడు అది ఏడు కొండల మీద కట్టబన్నా కట్టబడింది అన్నాడు గనక ఏడు కొండల మీద కట్టబడి అటు రాజకీయ పరంగాను మతపరంగాను ప్రభావితం చూపించింది ఏముంది అని అంటే ఒక విధంగా చెప్పాలంటే రోమ్ ఒకటే ఉంది ఆ టైంకి రోమ్ అనే పట్టణం ఏడు కొండల మీద కట్టబడింది ఒక విధంగా రాజకీయ పరంగాను మతపరంగాను అప్పటికి చాలా ఇన్ఫ్లుయెన్స్ చేసేంత పవర్ ఉందన్నట్టు దానికి అందుకోసం కొంతమంది నమ్మేటువంటి విశ్వాసం ఏంటంటే అది ఏదో కాదు అందులో చెప్పబడిన అధ్యాయంలో ఉన్నది ఏదో కాదు రోమ్ అనే పట్టణంలో కొంతమంది కూడా ఉన్నారు ప్రేమైన ఈ మూడు కాకుండా నాలుగో వర్గం ఏమిటి అని అంటే అది ఏంటో తెలియదు కానీ అంటే దాన్ని ఈ అధ్యాయాన్ని ప్రసంగానికి అందరూ వాడుకుంటారండి నేను చెప్పిన నాలుగో వర్గం ఇందులో ఉన్న ఫిగర్ ఏంటో ఎవరికి తెలియదు వాళ్ళకి కానీ వారు చేసే సులువైన పని ఏంటంటే వారికి ఎప్పుడు ప్రసంగంలో ఒక రిఫరెన్స్ అవసరమైనా వెంటనే ఇక్కడికి వస్తారండి అధ్యాయంలో ఒక రిఫరెన్స్ తీసుకుంటారు వాళ్ళ ప్రసంగానికి వాడుకుంటారు అయిపోతుంది మీరు ఎవరు అని అంటే ఒకప్పుడు ఉన్నాను అందులో నాకు ఇందులో ఉంది ఏం కానీ ఇందులో ఉన్న రిఫరెన్స్ మాత్రం వాడుకునేదండి కొన్ని ప్రసంగాలకి అప్పుడు అర్థమైంది ప్రేమైన వాళ్ళ ఎన్ని వర్గాలు ఉన్నాయి చూడండి అవగాహనకి ఇస్తున్నాను ఈరోజు చాలా సరళంగా ప్రేమేనా సాధ్యమైతే మీ మనసుకు అర్థమయ్యేటట్టుగా తీసుకొస్తాను ఎందుకనంటే బాగా వినండి ప్రేమైన వాళ్ళారు నేను ఏదో కొత్త విషయం ఈ ఈరోజు మీకు ముందే ఒప్పుకుంటున్నాను మీకెవ్వరికి కూడా ఇది స్థిరమైందని మిమ్మల్ని ఒప్పించబోయే ప్రయత్నం కూడా చేయటం లేదు ఇప్పుడు నేను ఏం చేయబోతున్నానంటే నేను అర్థం చేసుకున్నది మీతో పంచుకోబోతున్నాను ఇప్పుడు నా అర్థం చేసుకునే స్థాయిని మాత్రమే చెప్పగలిగే శక్తి ఇచ్చాడు దేవుడు ఎందుకంటే నేను చెప్పినటువంటి ఈ వివరణలో చాలా గొప్ప గొప్ప సేవకులు చాలా రకరకాలుగా బోధించే వాళ్ళు ఉన్నారండి ఈ అధ్యాయం విషయంలో మీతో నన్ను చాలా సంక్లిష్టమైన అధ్యాయం ప్రకటన గ్రంథం అంతట్లో ఇది మళ్ళీ చెప్తున్నామండి చాలా సంక్లిష్టమైన అధ్యాయం అండి ఈ సంక్లిష్టతలో ఇదే ఖచ్చితమైందని చెప్పడానికి ఎవ్వరికీ ఆ వెలుగు దొరికిందో నాకు తెలియదు కానీ నాకు ఏమర్థమైందంటే ఇన్ని విన్న తర్వాత అండి ఎందుకంటే ఆల్మోస్ట్ ప్రకటన గ్రంథం మీద ఆరు రకాల విశ్వాసాలు ఉన్నాయి ఆరు రకాల్లో మూడు చాలా స్థిరంగా చెప్పబడుతుంటాయండి ఆ మూడు ఒపీనియన్స్ విన్నప్పుడు ముగ్గురులో మూడు విషయాలు పరిగణలోకి తీసుకున్నప్పుడు ఒక్కొక్కరు ఒక్కొక్క వైపు నుంచి చూస్తున్నారండి ఈ అధ్యాయాన్ని అప్పుడు నాకు ఏందంటే ఇందులో నేను అర్థం చేసుకోగలిగేది ఏంటో నాకు చెప్పు ప్రభావ ఫస్ట్ ఇందులో ఏది రైట్ అని ఏది రైట్ అంటే ఏ ఏ రైట్ అని గుర్తుపట్టి దాన్ని తీసుకొచ్చి మీకు బోధించగలిగే స్థితి కాదు కొన్ని చేయబోతుంది నేను అర్థం చేసుకుంది మీతో చెప్పాలి ప్రియమైన ఆర్లార్ ఎందుకంటే ఒక కొంత మన్ ముందుకు నడిస్తేనే కొంత వెలుగు మనకు దొరుకుతుంది నా నేను అర్థం చేసుకున్నది మీ ముందు పెడతాను మీరే ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి ఈ ఒక్క విషయంలో మాత్రమే చూద్దాం ప్రియమైన ఆర్లార్ ఎందుకు ఫస్ట్ క్వశ్చన్ నాకు ఈ చాప్టర్ నేను చదువుతున్నప్పుడు నాకు ఫస్ట్ రీజన్ నా మనసులో తలెత్తిన సందేహం ఏమిటి అని అంటే ఎందుకు బబులోంతోనే పోల్చాడు సరే ఇందులో ఒక స్త్రీ ఉందా ఒక వ్యవస్ అంటే ఒక పట్టణం ఉందా లేకపోతే ఒక సంఘం ఉందా ఈ కొంచెం పక్క పెడతాను ఇవి విత్ సెకండ్ ఉత్తం ప్రేమైన నా మొదట కలిగిన సందేహం ఏమిటి అంటే ఎందుకు బబులోంతో పోల్చాడు దీన్ని ఎందుకంటే ప్రకటన గ్రంథంలో కొన్ని పోలికలు వస్తుంటాయండి ఇప్పుడు ఇప్పుడు తేతార సంఘాన్ని తీసుకున్నారనుకో మీరు యజబేయులు అనే స్త్రీ నువ్వు ఉండనిచ్చిచున్నావు అంటాడండి ఆ టైంకి లిటరల్గా యజబేయులు ఉందని లేదని చెప్పడానికి ఆస్కారమే లేదని అసలు రెండు వేల సంవత్సరాల క్రితం ఆ తుయతారే టైంలో అసలు ఏ ఏ పరిస్థితుల్లోనో ఎవరికి తెలియవు కానీ అందులో ప్రభువుకు నచ్చని వాతావరణాన్ని సరిపోలుస్తూ గద్దిస్తున్నప్పుడు మాత్రం ప్రభు ఏం చేశారంటే పాత నిబంధనలో ఉన్న యజబేయులను ఒక స్త్రీని తీసుకుని వచ్చి చాలా సాదృశ్య రూపకంగా ఆమె ఫిగర్ని ముందు పెట్టి ఆమె ద్వారా అందులో ఉన్నటువంటి ప్రభుకు లోపమైన దాన్ని చాలా గద్దించాడు మనం కూర్చొని లేదు లేదు నిజంగా మీకు తెలియదు అప్పుడు మీరు వెళ్ళి వాటర్ రైడ్ చూశారని నిరంగా ఏతేరే టౌన్లో అనే స్త్రీ ఉందని మనం ఆర్గ్యుమెంట్ చేయడానికి లేదు సేమ్ ప్రేమైన వాళ్ళరా ఇప్పుడు బబ్బులోంతా పోలుస్తున్నాడు అంటే ఎందుకు పోలుస్తున్నాడన్న ప్రయత్నం మనం చేస్తేనే మనకు విషయం దొరుకుతుంది తప్ప లేదు బబులో అన్నాడు కనుక ప్రభు అది నిజంగా నేను బబ్బులోనే తీసుకుంటాను రేపటి రోజున బబ్బులు ఖచ్చితంగా కట్టబడుతుందని మనం ఆర్గ్యూ చేయడానికి లేని లేదు అసలు చూద్దాం అసలు ఎందుకు బబులోన్తోనే పోలుస్తున్నాడు బబులోని హిస్టరీ ఏంటి బైబుల్లో నిజంగా ప్రేమైన వాళ్ళ ఆల్మోస్ట్ అండి ఇజ్రాయెల్ గురించి ఎక్కువగా ఉంటుంది బైబుల్లో ఇజ్రాయల్ తర్వాత ప్రియమైన వాళ్ళరా చాలా టౌన్స్ మెన్షన్ అవుతాయి కానీ బబులోనుకున్నంత హిస్టరీ మెన్షన్ చేసినట్టుగా బైబుల్లో ఇంకో టౌన్ ఉండదండి చాలా ఎక్కువ చెప్పాడండి ప్రభు గురించి చాలా 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 ఎక్కువ చెప్పాడు కానీ ఎక్కడ చదివినా ప్రియమైన వాళ్ళరా అనే పట్టణము దేవునికి ఒక్క విషయంలో కూడా అనుకూలంగా లేదు మాటను బట్టి మనం ఏమర్థం చేసుకోగలంటే దేవునికి ప్రతికూలమైన పట్టణంగా ఇది కనబడబోతుంది భవిష్యత్తులో ఇక్కడ ఈ అధ్యయనంలో చెప్పబడుతున్న విషయం ఎంత ప్రతికూలం ప్రతికూలమంటే వెనక్కి వెళ్ళి ఆలోచిస్తే బబులోను ఛాయలు కనబడతాయి ఇందులో ఏమున్నాయి దాని ఛాయలు దాని ఛాయల్లో ఏమున్నాయి అని అంటే కొన్ని చూద్దామండి మీకు నాలుగు 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 పుస్తకాలకు సంబంధించిన వాక్యాలు చూపిస్తాను మొదటిది మనం ఆది చూస్తాం రెండోది దానిల గ్రంథంలో చూస్తాం మూడో ఎష గ్రంథంలో చూస్తాం నాలుగోది ఇర్మియా గ్రంథంలో చూస్తాం ఈ నాలుగు సందర్భాలు నేను చెప్పింది చాలా ఒక యష ఇర్మియా మాత్రమే కొంచెం దగ్గర కాలానికి సంబంధించినవి కానీ చాలా కాల వ్యవధుల్లో ఉన్నటువంటి పుస్తకాల్లో ఉన్నటువంటి సందర్భాలు మీకు చూపించబోతున్నాను కానీ ఆ సందర్భాలను చూస్తున్నప్పుడు బబుల్లోనూ దేవునికి చాలా సీరియస్గా వ్యతిరేకంగా బిహేవ్ చేసినట్టుగా మనం చూడగలం ముందు ఆది కాండంలో కనబడుతుందండి ఇది మనం ఒప్పుకోవాల్సింది మనకు తెలుగులో అప్పటికి ఆ సమయానికి ఆ పట్టణానికి పేరు ఉన్నటువంటి పేరుగా అని పిలువబడింది కానీ చరిత్ర ఆధారాలతో పండితులు ఏకగ్రీవంగా అంగీకరించి చెప్పే విషయం ఏమిటంటే ఆదిఖండం పదకొండో అధ్యాయంలో ఉన్నటువంటి ఈ బాబేల్ గోపురం మరేదో కాదు బబులోను మహా పట్టణపు ఛాయలు పురుడు పోసుకున్నది ఇక్కడ నుంచి అయినటువంటి విషయాలు పండితులు ఒప్పుకుంటుంటారు వీరమేనాలు మనం కూడా అంగీకరించవలసిన విషయమే ఆది కాండం పదకొండో అధ్యాయంలోనికి మీరు రాగలిగితే మొట్టమొదటిసారిగా ఇక్కడ మనకు దాని నమూనా కనబడుతుందండి ఏమైంది బబులోను అన్నది మీరు చూడగలిగితే పదకొండో అధ్యాయం రెండో వాక్యం నుంచి అంటే భూమి మీద ఒక భాష ఒక పలుకు ఉన్నది జనులందరూ డిసైడ్ అయిపోయారు వారు తూర్పున ప్రయాణం పోచుండగా శీనారు దేశం ఉందంగా ఒక మైదానం వారికి కనపడింది చాలా అంటే సరళమైనటువంటి మై మైదానాలు కనపడ్డాయి అక్కడ కనపడేసరికి వారికి ఏమనిపించింది ఇక్కడ మనం నివసించాలి అనుకున్నారు కానీ తర్వాత ఆలోచన చేసి వారు ఏం చేయాలనుకున్నారంటే ఒక గొప్ప పట్టణము కట్టాలనుకున్నారండి ఆ కట్టిన పట్టణానికి వారు పెట్టాలని నిర్ణయం తీసుకున్నటువంటి పేరు ఏమిటంటే బాబేలు అని ఒక గోపురం కట్టనారంభించను ఆ మాటలు చదువుదాం ప్రేమే నవర్లరా కొంచెం కొంచెం చదువుదాం నాలుగో వాక్యం నాలుగు నుంచి చదువుతున్నాను మరియు వారు మనం భూమి అంతటా చెదిరిపోకుండా ఒక పట్టణమును ఆకాశమునంటూ శిఖరమును గల ఒక గోపురము కట్టుకొని పేరు సంపాదించుకుందము రండని మాట్లాడుకునగా ఎహోవా నరులు కట్ట కట్టిన పట్టణము గోపురమును చూడ దిగి వచ్చినప్పుడు ఎహోవా ఇదిగో జనము ఒకటే వారు అందరి భాష ఒకటే వారు ఈ పని ఆరంభించి ఉన్నారు ఇక మీదట వారు చేయదలిచిన పని ఏదైనా చేయకుండా వారికి ఆటంకం ఏమీ ఉండదు కనుక మనం దిగిపోయి వారి మాట ఒకరికొకరికి తెలియకుండా వారి భాషను తారుమారు చేయదం అనుకున్నాను అక్కడ నుండి వారు భూమి అందంతటా చెదరగొట్టబడ్డాను కనుక ఆ పట్టణము కట్టడం అనేది దానికి బాబేలను పేరు పెట్టిరి మీరు చూడండి ఇక్కడ చాలా సీరియస్గా మనం అబ్జర్వ్ చేయాల్సిందండి అంటే ఇక్కడ ఉన్న పదం చాలా సింపుల్గా ఉండేసరికి మన మనసుకు స్థిరం స్థిరంగా తీసుకోవడం లేదు కానీ ఇది చాలా ముఖ్యమైన మాట ప్రేమైన వాళ్ళ ఈ బాబేలు పట్టణం గురించి పరిచయం చేస్తున్నప్పుడు దాని ఆ పట్టణం యొక్క నేచర్ మనకు ఇంట్రడ్యూస్ చేస్తున్నాడండి ప్రభు ఆ పట్టణం కట్టాలనుకున్న ప్రజల యొక్క స్వభావాన్ని మనకు పరిచయం చేస్తే అంటున్నారంటే వారు అనుకుంటుంది ఏంటంటే నాలుగో వాక్యం ఆకాశంనంటూ ఆ శిఖరం గల ఒక గోపురము కట్టుకుని పేరు సంపాదించుకుందామని రండని ఇక్కడ చాలా స్థిరంగా తీసుకోవాల్సిన మాట ఏంటో తెలుసండి వారు భూమి ఎంతటే మరల ఏం చెదిరిపోతాం మరి ఏం చేద్దాం అందరము ఒక దగ్గర ఉండి అందరము ఎక్కడికి వెళ్ళిపోకుండా ఒక స్థిరమైన గొప్పదైన ఆకాశం నంటూ పట్టణము కట్టుకొని మనం పేరు తెచ్చుకుందాము ఈ ఈ చదివిన ఈ లేఖనంలో ఒక ఐడియాలజీ కనబడుతుందండి ఒక పట్టణ ప్రజల యొక్క వ్యక్తిత్వం మీకు కనబడుతుంది చూడండి ఒక ఐడియాలజీ మనకు రిప్రజెంట్ అవుతుంది ఆ ఐడియాలజీలో ఉన్నది ఏమిటంటే దేవునికి వ్యతిరేకమైన వ్యక్తిత్వం కనపడుతుంది ప్రియమైన వాళ్ళరా చెదిరిపోవద్దు గొప్ప పేరు ఉండాలి మనకి అది ఆకాశం అంటూ గోపురంగా కట్టుకుందాం మనం ఆ మ్యానుమెంట్ దగ్గర నుంచి అనేది ఇప్పటివరకు చాలా వచ్చాయి ప్రపంచంలో ఇప్పటికీ ఇప్పటికీ కట్టబడుతున్నాయి ప్రీమియన్ మన భారతదేశం కూడా మొదలుపెట్టింది ఒకదాన్ని మరి ముందుకు సాగుతుందో లేదో తెలియదేటండి చాలా పెద్ద బడ్జెట్తో ఫౌండేషన్ ప్రాజెక్టు అన్నీ అయ్యాయి ఆల్మోస్ట్ దానికి సంబంధించినవి కొన్ని యూట్యూబ్ ఛానల్ చూసినప్పుడు ఇండియా కూడా స్టార్ట్ చేసిందా చాలా పెద్దవండి చాలా పెద్ద పెద్ద నిర్మాణాలు ఉదాహరణకి మనకంటే ఇప్పుడు తెలిసే సింపుల్గా ఇప్పుడు న్యూస్లో కనపడిన బుర్జు ఖలీఫా కావచ్చు అది బాగా గుర్తుంటుంది చాలా పెద్దవి ఉన్నాయి ప్రేమేణాను ఒక్కొక్క కంట్రీ ఒక్కొక్క దాన్ని కట్టుకుంటూ ఆల్మోస్ట్ ఇప్పుడు ఒక డజన్ పైన ఉన్నాయండి భూమి మీద చాలా పెద్దవి ఆరు వందలు ఎనిమిది వందలు వెయ్యి పదమూడు వందలు ఆ స్థాయి కట్టిన కట్టడాలు కానీ వాటికి వాటికి వాళ్ళ ఆలోచనకి మూలం ఎక్కడది అంటే ఇక్కడ మనం చదువుతున్న ఈ బాబాయిలనే పట్టణమే ఒక గొప్ప ఆకారం ప్రేమైన వాళ్ళ ఇక్కడ ఉన్న ఉద్దేశం ఏం కనపడుతుందంటే చెదిరిపోకుండా ఒక దగ్గర మనం చేరాలి గొప్ప పేరు తెచ్చుకోవాలి ఇది మొదటి ఆలోచన అయితే కొంచెం ఇలా ముందుకెళ్ళాం అనుకోండి ఆ తర్వాత బాబేలు కాస్త మనకు బబులోనుగా కనపడడం మొదలవుతుంది బైబుల్లో అయితే బబులోను గురించి మాట్లాడుతున్నప్పుడు ఇంకొక స్థిరమైన మాట ఈరోజు మీ మనసుకు తీసుకురావాలి కూడా ఒకసారి చూడండి ధాన్యాల గ్రంథంలోకి మీరు రాగలిగినట్లయితే ఇక ఫుల్ ఫ్లెడ్జ్గా మనకి ఇక్కడ ఫిగర్ కనబడుతుందండి ఇక ఈ బబులోన పట్టణం నేను ఈ మాట ఎందుకు చూపెడుతున్నాను అసలు ఎందుకు పదిహేడో అధ్యాయంలో ఉన్నటువంటి ఆ ఆ స్త్రీని మహాబులోన పట్టణంతో పోలుస్తున్నాడన్న అవగాహన కోసం ఈ టౌన్ గురించి మనం కొంచెం ఎంక్వైరీ చేస్తున్నాం బైబుల్లో ఒకసారి మీరు దానియల గ్రంథము నాలుగో అధ్యాయంలోనికి రాగలిగితే ఇక్కడ కూడా చూడండి ఇక్కడ కూడా ఈ పట్టణం కట్టబడిన తర్వాత ఒక ఐడియాలజీ మళ్ళీ ఇక్కడ మనకి ఇంకొక ఐడియాలజీ కూడా కనబడుతుంది అది కూడా ఎలా ఉందో మీరు చూడగలిగితే దాని గ్రంథము నాలుగో అధ్యాయము నాలుగో అధ్యాయం అప్పటికి రాజు ఎవరున్నారు అంటే బబలో నాన్న మహాపట్టణానికి నిబగదినజర్ అని ఒక రాజు ఉన్నాడు కల్దీల దేశానికి రాజుగా ఉన్నాడు ఒక గొప్ప సిటీని కట్టుకున్నాడు అండి ఆయన కూడా సరే పరు పరు ఎక్స్ప్లెనేషన్స్ ఉన్నాయి ఆ టౌన్ కట్టడానికి ఇంటెన్షన్ అప్పటికి వేలాడుతున్న ఉద్యానవనాలు కట్టుకున్నాడు ఎందుకంటే ప్రపంచాన్ని ఏలుతున్న రాజు దేవుడే అన్నాడు ఆ సిమ్ అంటే బంగారంతో ఉన్న ప్రతిమల్లో ఉన్న బంగారు రూపం ఎవరిదా కాదు నిబగజ్ అది నువ్వే అంతా గనుడుగా ఎంచబడతావు నువ్వు గనుడు అయ్యాడంటే అయ్యాడండి అయిన తర్వాత ఇక ఆవియస్గా జరిగేదే తెలుసు కదా ప్రమైన ఓ అంటే భక్తిహీనుడైనా నిపుద్ధ నిజారు దాకెందుకండి ఒకసారి వెనక్కి వెళ్ళి మనం అనుకోండి దేవుడు ఏర్పరచుకున్న యదది అనే పేరుతో ఉన్నటువంటి సొలమునే మనం ముందు పెట్టుకున్నాం అనుకోండి టెంపుల్ అయితే షార్ట్ టైం అండి తన విలాస మందిరం అయితే చాలా లాంగ్ టైం కట్టుకుంటాడు తెలుసా సొలమునే హాఫ్ ఆఫ్ ద టైం ఎక్కువ స్పెండ్ చేస్తాడండి విలాస మందిరాన్ని కట్టుకోవడానికి ఏడు సంవత్సరములు ఒకవేళ ఎరుచెలి మందిరాన్ని కట్టడానికి వాడితే ఆల్మోస్ట్ పదమూడు సంవత్సరాలు వాడుకుంటాడు ప్రేమ తన విలాస మందిరమును కట్టుకోవడానికి ఎందుకంటే ఆధిపత్యం వచ్చిన తర్వాత కనపరచుకోవడం ఉంటుందండి బబులోని రాజు కూడా చాలా గొప్పది కట్టాడు సిటీ చాలా గొప్పగా కట్టుకున్న తర్వాత ఒకరోజు దాన్ని చూసుకొని మాట్లాడుకుంటున్నానండి మనం అది ఇప్పుడు చదవబోతున్నాం ఆ కట్టింది దేని అంటే బబులోన్ అనే మహాపట్టణాన్ని కట్టుకున్నాడు కట్టుకుని దాని గురించి చూస్తున్న తర్వాత తన మనసులో ఉన్నటువంటి ఆలోచనలు ఎలా ఉన్నాయో మీరు చూడగలిగితే దాని గ్రంథము నాలుగో అధ్యాయం నాలుగో అధ్యాయం ఇరవై ఎనిమిది నుంచి నుంచి చదువుతున్నాను పైన చెప్పినదంతా ఇయ్యూ రాజాగు జరుగు సంభవించను పన్నెండు నెలలు గడిచిన పిమ్మట అతడు తన రాజధాని యాగు బబులోనులోని నగరునందు సంచరించుచుండగా అప్పుడు రాజు అంటున్నాడు బబులోనను ఈ మహా విశాల పట్టణము నా బలాధికారమును నా ప్రభావ ఘనతను కనపరచుటకై నా రాజధాని నగరుగా నేను కట్టించినది కాదా అని తనలో తాను అనుకో నేను ఏ ఫీలింగ్ ఉందా మీరు చూస్తున్నారా ఎక్కడి నుంచి వచ్చింది ఈ ఫీలింగ్ ఈ బబులోనన్న ఈ టౌన్ కట్టకముందు తన మనసులో ఇది లేదండి కానీ ఇది కట్టుకున్న తర్వాత మాత్రం ఎంత పెద్ద పదాలు చేయా తెలుసా ఒకసారి కూడా చాలా చక్కగా చెప్పాడు ప్రిమేనా ఆల్మోస్ట్ మనం ప్రకటన గ్రంథం సారీ మనం పరలోక ప్రార్థంలో నోట్లో చేర్చుకొని చిరులో చెప్తుంటాం కదా ఆ పదాలు వాడుకుంటాడండి ఇక్కడ ఆల్మోస్ట్ అవే పదాలు రాజ్యము మహిమ శక్తి నీదయ్యి ఉన్నది ఆల్మోస్ట్ సిమిలారిటీ అక్కడ కనబడుతుందండి ఆయన అంటున్నాడు తన రాజధాని నగరం చూసి అంటున్నాడు నా బలాధికారమును నా ప్రభావ ఘనతను కనపరచుటకే నా రాజధాని నగరంను నేను కట్టించినది కాదని తనలో తాను అనుకోను ఇంకా తన వాళ్ళు ఇలా మాట్లాడుకుంటూ ఇంకా కొంచెం ముందుకు వచ్చి ఇంకేమన్నాడు తెలుసా మీరు చూడలేదు ముప్పై రెండో వాక్యంలో కూడా అంటున్నాడు ముప్పై రెండులో అంటున్నాడు తన యుద్ధ నుండి మనుషులు అప్పుడు దేవుడు యుద్ధ నుంచి ఒక స్వరం వచ్చి చెప్పింది ఇక నీ పని అయిపోయింది నిపుక అయి నేను తరిమేస్తాను అడవిలోకి కానీ మీరు చూడగలిగితే ముప్పై రెండులో తమ ఎద్ద నుండి మనుషులు నిన్ను పరిమిదరు నీవు అడవి జంతువుల మధ్య నివాసం చేసేదవు పశువుల వలె గడ్డి మేసేదవు ఈ పదం చదువు సర్వోన్నతుడవు దేవుడు మానవుల రాజ్యము పైన అధికారి అయి ఉండి తాను ఎవరికి దాన్ని అనుగ్రహించని ఇచ్చినో ఇచ్చయించినో వానికి అనుగ్రహించినని నువ్వు తెలుసుకునే వరకు ఏడు కాలంలో నీకు జరుగునని చెప్పాను ఈ వాక్యం చదవడంలో నా ఇంటెన్షన్ ఏమిటి అని అంటే ఆ పట్టణం చూసినప్పుడు తన మనసులో ఏ ఫీలింగ్ లేదో తెలుసా అండి అక్కడ ఉన్న పదం దేవుడు మానవుల రాజ్యం పైన అధికారి అయ్యి ఉండి అన్నటువంటి అభిప్రాయం పౌల రాజు అయినటువంటి యువక ద్రజలు మనసులో లేనేలేదు ఆ సమయానికి తన పట్టణం చూసుకునే ఒక విధంగా ఈ ఈ సిటీ గురించి మనం బైబిల్లో చదువుతున్నప్పుడు దేవునికి మాత్రమే అగేన్స్ట్గా ఉన్నట్టుగా చూడండి ఫిగర్ గర్వం ఉంది ప్రేమైన వాళ్ళరా వారికి ఉన్నటువంటి ఐశ్వర్యమును బట్టి ఉన్న బలాధిపత్యమును బట్టి ఎంత పెద్ద మాటలు మాట్లాడుతున్నారు అంటే ఇక టార్గెట్ ఎవరు అంటే దేవుడేనండి టార్గెట్ ఎవరు అంటే దేవుడే అది ప్రారంభమైన దగ్గర నుంచి విస్తరించిన స్థాయి వరకు చూస్తున్నాం మనం చాలా గొప్పగా కొనియాడబడేటువంటి పట్టణంగానే పిలువబడుతుంది కానీ ఆ కొనియాడబడడం ఏదో చాలా గొప్ప కార్యములు చేస్తున్నందుకు మంచి స్థితిలో ఉన్నందుకు కాదు దేవునికి వ్యతిరేకమైన చేస్తున్నందుకు మనుషులు అందరూ అనుకుంటున్నారంటే ఆ పట్టణాన్ని చూసి వారు స్ట్రెంగ్త్గా ఫీల్ అవుతున్నారు దాన్ని చూసి మీరు చూడండి ప్రకటన గ్రంథం పదిహేడవ అధ్యాయంలో కనపడుతున్నటువంటి ఆ మహాపట్టణాన్ని గురించి ప్రభు చెప్పాలనుకున్నాడు కానీ చెప్పాలనుకున్నప్పుడు మనకు అర్థం కావడానికి ఏ సిటీతో పోల్చుకుంటూ రాసుకుంటూ వస్తున్నాడు అంటే పాత నిబంధన కాలం నుంచి కనపడుతున్నటువంటి బగులోనే ఒక సిటీతో పోల్చుకుంటూ రాస్తున్నాడు లిటరల్గా ఫ్యూచర్ అదే సిటీ వస్తుంది కాదు ప్రియమైన వాళ్ళ ప్రభు ఉద్దేశం కానీ దానిలాంటి నేచర్ కలిగినటువంటి ఒక పట్టణాన్ని చూడబోతున్నాం భవిష్యత్తులో మనం లిటరల్గా అది అంటే కొన్ని వాక్యాలు మీ కొరకు యశాయ గ్రంథంలోనికి మీరు రాగిలినట్లయితే ఒకసారి చూడండి యషా గ్రంథము పద్నాలుగు పదమూడో అధ్యాయంలోనికి మీరు రాగలిగినట్లయితే యశయ గ్రంథం ఇంత అతిశయిస్తున్నారు కదా దాన్ని చూసి ఇంత గొప్పదని భావిస్తున్నారు కదా సరే అది ఎంత ఏ విధంగా గొప్పదైంది అందులో ఏముంది అనేది మనం పదిహేడో అధ్యాయంలో చూస్తున్నప్పుడు మీకు చాలా విషయాలు వస్తాయి కానీ అప్పటికే చాలా గొప్పదైపోయింది జనులందరూ తమ బలాధిపత్యం ఇందులో ఉందని ఫీల్ అవుతున్నారు వాళ్ళు స్ట్రెంత్గా ఫీల్ అవుతున్నారు అంతే మనకు కొంచెం ఇంకా కొంచెం మీకు నియర్గా అర్థం కావాలి అని అంటే ఇప్పుడు మన స్టేట్ ఉన్నామండి మన స్టేట్ స్ట్రెంత్ ఏంటో తెలుసా వన్ వర్డ్ హైదరాబాద్ ఇప్పుడు మన బలం అది దీన్ని బట్టే అతిశయించడం ఉందండి దీన్ని బట్టే గొప్పగా ఫీల్ అవ్వడం ఉంది ఎందుకంటే ఇది అన్నిటికీ నిలవుగా ఉందండి ఈరోజు ఇంత చిన్నదానికి ఇంత ఫీల్ అవుతానండి మనం ప్రపంచాన్ని వెళుతున్న రాజుగా ఉన్నాడు డిసైడ్ అయ్యి ఒక టౌన్ కట్టుకున్నాడు కట్టుకున్నాడు మామూలు కట్టుకుంటాడా చాలా ఆడంబరంగా కట్టాడు అంత ఆడంబరంగా ఉన్నదని చూసి చిన్నగా ఫీల్ అవుతాడా ప్రపంచపు రాజే చాలా గొప్పగా ఫీల్ అవుతున్నాడు అందుకోసం ప్రియమైన వాళ్ళ దేవుడు నిపుది ఎక్కడ పంపి నిజంగా లిటల్గా అది మళ్ళీ జరగదండి భూమి మీద నిజంగా ఒక రాజు పశువుగా మారేంత స్థితికి దేవుడు పంపిచేశారు కానీ ఆ పట్టం గురించి ఇక ప్రభు ఏమేం చెప్తున్నాడు మనం చూడగలిగితే కొన్ని ఈ వాక్యాల మీ నోటీస్కి రావాలి పరిమళినారు యషయ గ్రంథం పదమూడో అధ్యాయం యశాయ గ్రంథం పదమూడో అధ్యాయం మనం చూడగలిగితే పంతొమ్మిది నుంచి వాస్తవానికి అండి ఫస్ట్ మొదటి వాక్యం నుంచి అవుతున్నాను చూడండి మొదటి ఆమోజు కుమారుడకు కుమారుడైన యషయాకు బబులోను గూర్చిన ప్రత్యక్షమైన దేవోక్తి ఇక దేవుని తీర్పు వస్తుంది ఇప్పుడు బబులోన్ టౌన్ మీదకి ఇంత గొప్పగా కనపడుతుంది దీని మీదకి దేవుడు తీర్పు తీర్చబోతున్నాడు కానీ వన్ వర్డ్లో చెప్పాలి ఏంటంటే ఈ అధ్యాయం మొత్తం మీరు చదువుకొని పదమూడు పద్నాలుగు అధ్యాయాల దేవుని తీర్పే కనపడుతుంది బబులోని మీద కానీ మీ మనసుకు రావాల్సిన ఒక వాక్యాన్ని నుంచి చదువుతున్నాను పంతొమ్మిదో వాక్యాన్ని చదువుతున్నాను పంతొమ్మిది అదే పదమూడో అధ్యాయం పంతొమ్మిదిలో అప్పుడు రాజ్యములకు భూషణమును కల్దీయుల అతిశయాస్పదమును మహాత్మేమునగు బబులోను దేవుడు పాడు చేసిన సుధమ గొమ్మరాలవలె అగును దేవుడు దాని మీద తీర్పు తీర్చబోదు ఎంత కొట్టబోతున్నాడట అంటే సమూల నాశనం అండి దాన్ని కానీ నాశనానికి ముందు అది ఎలా ఉందట తెలుసా రాజ్యం అంతటికేటండి అండి అతిశయ ఆస్పాదముగా ఉందట ఘనతగా ఉందట మహాత్మ్యంగా ఉందట ఆ పట్టణం కానీ దాని దేవుడు అంటున్నాడు నేను నాశనం చేయబోతున్నాను కింద వెంటాను ఇరవైలో అది మరెన్నడూ నివాస స్థలముగా ఉండదు అయిపోయిందండి మళ్ళీ భవిష్యత్తులో కట్టి ప్రణాళిక లేనే లేదే ఇక అంటే ఏది నేను చెప్తుంది బాగా జాగ్రత్తగా నేను ఇది కొంచెం కాంప్లికేటెడ్ ఏది లిట్రల్గా బబులోనే పాత నిబంధనలు ఉన్న బబులోనే మళ్ళీ కట్టబడుతున్న దాని దానికి బైబుల్ ఏమంటుంది నేను మళ్ళీ దానికి అవకాశం ఇవ్వను నాశనం ఇంకా అది కానీ దాని నేచర్తో దాని గుణగణాలతో లేకపోతే అది ఇచ్చినటువంటి ఇక్కడ మనం చదువుతున్న మహాత్మయమును అతిశయ ఆస్పాదమును ఘనతనిస్తుంది కదా మనుషులకు ఇలాంటి దాంతో ఒకటి కట్టబడబోతుంది భవిష్యత్తులో దాని గురించి ప్రకటన చెప్తుంది వెళ్దాం వెళ్దాం అక్కడికి వెళ్దాం కానీ ముందు బబులోన్తో పోల్స్తున్నాడు ఎందుకంటే బబులోని యొక్క ఈ పట్టణం యొక్క స్వభావం మనకు తెలియాలి ఎంత ఘనంగా ఉంది ఎంత వ్యతిరేకంగా ఉంది దేవునికి దేవుడు కూడా దానికి అంత వ్యతిరేకంగా ఉన్నాడండి అక్కడ తను మళ్ళీ నేను చదువుతాను మళ్ళీ ఇరవై వాక్యం అది మరెన్నడూ నివాస స్థలముగా ఉండదు తరం తరతరములకు దానిలో ఎవడునూ కాపురం ఉండడు అరబియా అరబియలలో ఒకడైన అక్కడ తన గుడారము వేయడు గొర్రెల కాపురలు తమ మందలను అక్కడ పరుండా నియ్యరు ఒక విధంగా బ్రీమేనా ఇప్పుడు ఇది నివాస స్థలముగా లేదండి ఒకవేళ అంటే సేవకులు చెప్పేటువంటి ఒక అవగాహన ఏమిటి అంటే భౌతిక పరంగా ఒకవేళ అక్కడ ఏమైనా జరుగుతున్నా రాత్రి మాత్రం ఎవరు స్టే చేయరట అట్రిమెనా మరీ ముఖ్యంగా అరబ్బ వాళ్ళు అయితే ఇంకంతే రాత్రి రాత్రి మళ్ళీ ఇంటికి వచ్చి మళ్ళీ వెళ్తారట ఈవెన్ పురావస్తుల్లో కూడా ఒకటి ఉందండి ఇన్ఫర్మేషన్ కానీ మన బైబుల్ చెబుతుంది ప్రేమేనా ఇంకా దాన్ని నేను నివాస స్థలముగా ఉంచాను ఇంకొకటి ఇరమయా గ్రంథము మీరు యాభై ఒకటో అధ్యాయం నలభై ఒకటి నుంచి చివరి వరకు అలా చదువుకుంటూ వెళ్ళిపోండి ఇంకా ఆ అధ్యాయం మొత్తాన్ని ఇంకా క్లియర్ కనబడుతుంది దేవుడు దాని మీదకి ఎంత తీర్పు తీర్చాడో ఇరమయా గ్రంథము యాభై ఒకటో అధ్యాయం నలభై ఒకటి నుంచి బబులోని తీర్పే కనపడుతుంది మీకు ఎదురు జీవించాను అనంటే ఈ ఈ టౌన్ గురించి రెండు విషయాలకు మొదటి విషయం ఏమిటి అంటే మనం పద పదేడో అధ్యాయంలో చూడబోతున్నటువంటి సిటీ గురించి దేవుడు మనకు చెప్పడానికి రిఫరెన్స్ ఇస్తున్నాడు మీరు వెళ్ళి బబులోని ఒకసారి ఆలోచించండి అది ఏ స్థి ఏ స్థితిలో ఉందో అలాంటిది ఒకటి వ్యక్తిత్వ పరంగా లేకపోతే దానికి ఉన్నటువంటి నేచర్ రెండవది లిటరల్గా అదే బబ్బులోనే వస్తుంది అని అంటే దేవుడు అంటున్నాడు నేను దాని ఇంకా అసలు నివాస స్థలముగా ఉండ ఉంచదలుచుకోలేదు చరిత్ర పరంగా ఏం చెప్తుంటారంటే సద్దాం హుసేన్ చనిపోయాడు కదండి కట్టాలనుకున్నాడట ప్రిమే నార్లారు మళ్ళీ రీబిల్డ్ చేయాలనుకున్నాడు బబులోన్ అంతటిని ఎందుకంటే ఆల్మోస్ట్ ఇరాక్ కంట్రీకి వెళ్తుందండి ఈ బబులోన ప్రాంతం ఎందుకంటే సద్దాం హుసేన్ కూడా ఏలింది ఇరాక్ దేశమే కదా తను ఏమనుకున్నాడంటే మళ్ళీ ఆ పూర్వ వైభవం కనపరచాలన్నంత ప్రయత్నాలు చేసాడట సరే ఈ బ్యాక్ హిస్టర్ అంతా మాట్లాడుకుంటే ఇప్పుడు మీరు కనెక్ట్ అయ్యి ఉన్నారో లేదో నాకు తెలియదు కానీ ఒకటి మాత్రం స్థిరం అండి దేవుడు ఏం చెప్పబోతున్న భవిష్యత్తులో రాబోతున్న ఒక మహాపట్టణం రాబోతుంది ఆ మహాపట్టణానికి ఉన్నటువంటి స్వభావం ఏమిటి అంటే పాత నిబంధన కాలం నుంచి కనపడుతున్న బబులోను స్వభావం కనపడబోతుంది ఆ పట్టణంలో ఒక పిక్చర్ చిన్న అవగాహన ఇక మళ్ళీ ప్రకటన పదిహేడు ఒక వచ్చేయండి ప్రకటన గ్రంథం పదిహేడు అధ్యాయంలో మీరు రాగలిగినట్లయితే ఎందుకు పోల్చి చెప్పబడుతుందో మీతో కొంచెం అవగాహన పంచుకొని ఉన్నాను ఇక సాగు మొదటి వాక్యం నుంచి కొద్దిసేపు మనం నడవగలిగితే ఈరోజు పరిచయం చేస్తానండి ఈ అధ్యాయాన్ని ఆ తర్వాత ఇంకొంచెం భాగాన్ని వచ్చే వారం మాట్లాడుకుందాం ఈ ఒక్క వారంలోనే అయిపోయింది ఎందుకంటే నా సమయం నలభై నిమిషాలు పడి అయిపోయింది చదువు పదిహేడవద్ద మొదటి నుంచి ఆ ఏడు పాత్రలు పట్టుకొని ఉన్న ఏడుగురు దూతలలో ఒకడు వచ్చి నాతో మాటలాడొచ్చు ఇలాగ చెప్పాను నీవిక్కడికి రమ్ము విస్తార జలముల మీద కూర్చున్న మహావేశ్యకు చేయబడి తీర్పు నీకు కనబరచేదను ఇక ఒక విధంగా వర్డ్ తన తీసుకోండి ఎందుకంటే మనం ముగింపులో చూస్తే ఆ స్త్రీ ఎవరో కాదు ఆ మహాపట్టణం అన్నాడు ఒక గ్రేట్ సిటీ అటండి అదైతే మీరు సిటీ అని మైండ్లో పెట్టుకోండి కానీ ఆ సిటీకి ఉన్న పవర్ ఏంటంటే తెలుసా విస్తార జలముల మీద కూర్చుందటండి విస్తార జలముల మీద ఇక్కడ కూర్చోవడం అనేది అండి మీకు సింబాలిక్గా చెప్పాలి అంటే ఆధిపత్యానికి గుర్తుగా అండి ఆయన ఆ రాజు నియమితుడై సింహాసనాసీనుడై ఉన్నాడు అంటే దాని అర్థం ఏంటి ఆ సింహాసనం ఏ రాజ్యములన్నిటికీ పరిధి కలిగిందో వాటన్నిటిని ఏలుతున్నాడు అనడానికి గుర్తు అంతే ఒక విధంగా ఒకవేళ చూద్దాం ఈ విస్తార జలములు అంటే ఏంటి అంటే ఈ అధ్యాయమే మనకు చెప్తుంది పెద్ద మిస్టరీ ఏం లేదు అక్కడ మనం చూడగలిగితే పదిహేను వాక్యంలోన క్లియర్గా కనబడుతుంది ఆ దూత నాతో ఇలాగూ చెప్పాను ఆ వేష్య కూర్చున్న చోట నీవు చూచిన జలములను ప్రజలను జలములు ప్రజలను జన సమూహములను జనములను ఆయా భాషలు మాట్లాడు వారిని సూచించును ఆ విస్తార జలముల మీద కూర్చుంది అని అంటే ఎక్కడ కూర్చుంది అంటే సింపుల్ వర్డ్ ఇదే అధ్యాయంలో కనబడుతుంది పబ్లిక్ అండి లేకపోతే జనులు ఆయా భాషలు మాట్లాడు వారు అందరి మీద కూర్చున్నది ఇక్కడ నేను మిగతా ఉంటుంది ఆ కూర్చున్న దానికి సింబాలిగా మనం చూడగలిగితే తన ఆధిపత్యం కనబడుతుంది ప్రియమైన వాళ్ళరా కానీ స్వభావ రీత్యా అది మంచిది కాదు వేష అంటున్నాడండి ఓకే ఈ పరిచయం ఇంకా ముందుకు సాగదాం అలాగే రెండో వాక్యం భూరాజులు ఆమెతో వ్యభిచరించరి భూజనులందరూ భూ నివాసులు ఆమె వ్యభిచార మధ్యములో మత్తులేరి ఒక విధంగా చెప్పాలి ఏంటంటే ఆమె అందరి మీద కూర్చొని ఏలుతున్న భావమే కాదు ఆమె ఏలుతున్న దానికి ఎంతమంది సపోర్ట్ చేస్తున్నారంటే అధిపతులు ఒప్పుకుంటున్నారట ఏలబడుతున్న భూజనులు కూడా ఇష్టపడుతున్నారట ఒక విధంగా కలిసిపోతున్నారు ప్రిమేనా వాళ్ళ ఏం కలుస్తున్నాయి సరే భూరాజులు అనేది కొంచెం డిఫరెంట్ రింగింగ్గా ఉంది ఒక విధంగా ఇప్పుడున్న పదంతా పెట్టగలిగే గవర్నమెంట్స్ని తీసుకోండి భూమి మీద ఉన్న ప్రభుత్వాలన్నీ ఆమెతో ఏకీభవించబోతున్నాయట నా మాట కాదు మళ్ళీ ఒక సంచ నువ్వు ఇక్కడికి రమ్ము విస్తార జలముల మీద కూర్చున్న మహావేశ్యకు చేయబడు తీర్పుని కనపరిచేదిను భూరాజులు ఆమెతో వ్యభిచరించేవి వ్యభిచరించిందంటే అంటే ఇక్కడ అడల్టరీ అన్న ఓడ్లో అంటే మీరు కలిసి పూట తీసుకోండి దేవుడు కూడా ఏమంటాడంటే పాత నిబంధనలు ఇస్రాయలతో మాట్లాడుతూ మీరు మీరు ఏ దేవి దేవతను మీరు ఆరాధించకూడదు అంటాడు మీరు మొక్కొద్దంటాడు అండి అలా ముఖ్యం ప్రవక్తలందరూ వచ్చి ఇస్రాయల మీద తీర్పు ప్రకటిస్తున్నప్పుడు వారు చెప్పే పదప్రయోగం ఎలా ఉంటుందంటే మీరు వ్యభిచరించిన మాట్లాడతారండి మీరు పలానా దేవ్యతతో పలానా దేవునితో పలానా చెట్టుతో ప్రతి పచ్చని చెట్టు కింద మీరు వ్యభిచరించే ఆ పదాల అర్థం ఏమిటంటే మీరు కలిసిపోయారు ఇక ఆ దేవునితో సేమ్ ప్రేమేన్ అల్లర్ భూరాజులు ఆమెతో వ్యభిచరించిన పదంలో మీరు ఫిజికల్ అడల్టరీని తీసుకోవద్దు ఇక్కడ మీకు నాకు అర్థం కావాల్సింది ఏంటంటే భూజనులందరూ లేకపోతే భూరాజులు అధిపతులందరూ సిస్టమ్స్ లేకపోతే గవర్నమెంట్స్ ఈ వ్యవస్థలన్నీ ఆ స్త్రీతో ఏకీభవిస్తాయట అది మొదటిది రెండోది అది మాత్రమే కాదట భూనివాసులు కూడా ఆ వ్యభిచార మధ్యంలో మొత్తలైపోయారట ఎండ చదువుతున్నారు ఇష్టపడుతున్నారు కలిసిపోతున్నారు ఎంత ఇన్ఫ్లుయెన్స్ ఏంటి ఈ సిటీకి ఉంది ప్రియమైన అంత ఇన్ఫ్లుయెన్స్ ఉందండి ఈ సిటీకి ఎందుకు అంత ఇన్ఫ్లుయెన్స్ ఉందంటే స్థిరంగా వినండి అంత ఇన్ఫ్లుయెన్స్ ఎందుకు ఉంది అని అంటే ఆ సిటీ ఒకదాని హెడ్ క్వార్టర్గా నియమింపబడబోతుందండి హెడ్ క్వార్టర్ అన్న పదంలో ఆశ్రయం చేసుకోబోతున్నారు కొంతమంది ఎవరు అనంటే మనం అనుకున్నట్టుగా పదమూడు అధ్యాయంలో కనపడుతున్నటువంటి క్రూర మృగము దినములా అంతమంది రాబోతున్నటువంటి క్రీస్తు విరోధి హెడ్ క్వార్టర్గా తన మహాపట్టణాన్ని ఏర్పాటు చేసుకోపోతుంది ఎందుకంటే మనం మనం చదివిన ఒక వాక్యాన్ని మళ్ళీ ఒకసారి మీరు వెనక్కి పేజీ తీరుగా పదహారో అధ్యాయం పదహారో అధ్యాయంలో మీరు చూడగలిగితే పదహారు పదో వాక్యం ఐదవ దూత తన పాత్రను ఆ క్రూర మృగం యొక్క సింహాసనం మీద కుమ్మరింపగా దాని రాజ్యము చీకటి కమ్మెను పదిహేడో అధ్యాయంలో కనబడుతున్నటువంటి ఆ సిటీ అగ్రీమైన హెడ్ క్వార్టరు ఎందుకంటే మనం కింద చదివేసరికి మోస్తున్నట్టండి ఆ క్రూర మృగము తన తలల మీద ఈ స్త్రీని మోస్తుందట చాలా ఇక్కడున్న పదాలు ఎంత కష్టంగా ఉంటాయి అని అంటే వస్తాను కానీ మీకు ఈ రిఫరెన్స్ రిఫరెన్స్ అది చెప్పడం కంటేనండి సింపుల్ చెప్పడం థీమ్ అంతా ఓపెన్గా మాట్లాడడం చాలా ఈజీ అండి మీరు అర్థం చేసుకోవడం కూడా చాలా ఈజీ కాకపోతే ఏంటి అని అంటే ఇట్లా ఓపెన్గా మాట్లాడినప్పుడు అయ్యో నాకు ఆ పదం గురించి చెప్పలేదు ఈ పదం గురించి చెప్పలేదు మీకు నాకు ఒకటి ఉంటుంది కదా మైండ్లో నిజమే మోస్తుంది అన్నాడు మోసేది ఏంటి ఏడు తలలు ఏంటి ఇదంతా మనకు అవి కొత్తగా అనిపిస్తాయండి అవి కొత్తగా అనిపించారు అయ్యో ఏం చెప్పలేదు అలా చెప్తేనే కన్ఫ్యూజ్ అండి ఈ చాప్టర్ ఓపెన్గా మాట్లాడుకుంటే చాలా ప్లెయిన్గా ఉంటుంది అసలు ఇక్కడ మనకు కనపడుతుంది ఏమిటంటే దినముల అంతమంది రాబోతున్నాడు క్రీస్తు విరోధి ప్రేమైన వాళ్ళారా తను ఏలడానికి ఒక పట్టణాన్ని నిర్మించుకుంటున్నాడు ఏం అది మీతో చెప్పాలండి ఎందుకంటే సంఘంలో మీతో పలుమార్లు బార్లు సంఘ కబీర్ గారు మనతో దినముల ముగింపు ఏ విధంగా రాబోతుంది వన్ వరల్డ్ గవర్నమెంట్ రాబోతుంది వన్ వరల్డ్ ఆర్డర్ రాబోతుంది ఇంకొక విధంగా వన్ వరల్డ్ రిలీజియన్ కనబడబోతుంది లోకమంతటి మీద ఇక ఒకటే వ్యవస్థ ఒకటే మతము ఒకటే పరిపాలన ఇది ఏదో మేము చెప్తున్న పదం కాదు ప్రియమైన వాళ్ళరా అధిపతులే వారు ఉన్న స్థలాల్లో కూర్చొని మాట్లాడుతున్న పదాలు ఇవి ఇంకొక వి ఒక విధంగా క్లియర్గా చెప్పాలి అంటే వన్ వరల్డ్ గవర్నమెంట్ వన్ వరల్డ్ రిలీజియన్ రావాలి అని అంటే వాటికి ఒక హెడ్ క్వార్టర్ కావాలి ప్రియమైన వాళ్ళరా ఆ హెడ్ క్వార్టరే ఈ టౌన్ అండి లేకపోతే ఈ సిటీ ఓకే ఆత్మరూపకంగా చెప్పబడుతుంది ఇది ఇక్కడుందా 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 అంటే మీకు జాగ్రఫికల్గా చేసి చూపించడం కూడా కష్టమే కానీ మనం అంగీకరించవలసింది ఏమిటి అని అంటే ఒకే రాజకీయము ఒకే రకమైన మతము కలిసి పనిచేయాలి అని అంటే వాటికి ఒక వ్యవస్థ కావాలి కదా ఒక దగ్గర కూడుకొని ఆ వ్యవస్థ ఇదే దుర్యమైన వాళ్ళరా అందుకోసం ఇక్కడ మనం చూడబడుతున్న దాంట్లో భూరాజులందరూ ఎందుకు ఆమెతో వ్యవచరిస్తున్నారు భూనివాసులు నివాసులు ఎందుకు ఆమె మద్యంలో మతలు అవుతున్నారు అని అంటే అదే వన్ వరల్డ్ గవర్నమెంట్ వన్ వరల్డ్ రిలీజియస్ వచ్చిన తర్వాత జనులందరూ ఏకీ వేయిస్తున్నారు దాని అధిపతులు కూడా అంగీకరిస్తున్నారు జరగబోతున్నాయండి ఇవన్నీ ఇంకా సంఘంలో పురుషుల సహవాసంలో సేవకుడు మాటికి బాతో పంచుకుంటూ గుర్తు చేస్తున్న సందర్భాలు కూడా అవే జాగ్రత్తగా ఉండండి కనిపెట్టుకొని ఉండండి ఎందుకంటే మన దేవుడు మనతో చెప్పిన సంగతులు మన కళ్ళ ముందు మన అధినేతలు మాట్లాడడం ఆశ్చర్యం నివ్వరంగా ఉందండి ఇంకా నిజం వాళ్ళు అసలు కరోనా టైంలో ఆ తర్వాత కొంచెం అయ్యి మనం గ్యాదర్ అవుతున్నప్పుడే మన గ్రూప్లోనే షేర్ చేశారు నిజం మనం మన పిఎంఏ ఆయన పార్లమెంట్లో మాట్లాడిన వర్డు లిటల్గా దాన్ని తీసుకొచ్చి మాట్లాడడం చూసామండి అప్పుడు తెలియలేదు కానీ ఇప్పుడు సంవత్సర సంవత్సరం ముందుకు వచ్చి ప్రగణ గ్రంథంలో ఇంకా వెలుగు చూస్తున్నప్పుడు నిజం ఇంత క్లియర్గా మాట్లాడుతున్నారండి దగ్గరికి వచ్చి మరి వన్ వర్ ఆల్ గవర్నమెంట్ వన్ వర్ ఆల్డ్ ఆర్డర్ వన్ వర్ ఆల్ రిలీజ్ అయిన పదాలు మన దాకా తీసుకొచ్చేసారండి ఇప్పుడు సరే మీరు దూరంగా ఉండి మీరు పట్టించుకోబో తెలియదు కానీ మీరు చదువుకున్న ఎవరి దగ్గరికి వెళ్ళినా ఈ సౌండ్ వినపడుతుందండి ఈరోజు అదంతా ఎక్కడుంది అంటే మనం చదవబడుతున్న పదిహేడు అధ్యాయంలో క్లియర్గా ఉంది ఇప్పుడు ఏమైనా అది రాబోతుంది దానికి ఏం కావాలంటే ఒక సెంటర్ కావాలి ఒక హెడ్ క్వార్టర్ కావాలండి ఒక బిగ్ సిటీ కావాలి అన్నిటిని ఆపరేట్ చేయడానికి అలా కింది పిలిపదం ప్రిమేణ మూడో వాక్యం నుంచి అప్పుడు అతడు ఆత్మవసుడు నన్ను అరణ్యం కొనిపోగా జస్ట్ ఈ పదం మీరు గుర్తుపెట్టుకోండి ఏమో ఐఎమ్ నాట్ వెరీ షూర్ నాకు ఒక విషయం తెలుస్తుందండి ఇక్కడ ఉన్నటువంటి ఈ అరణ్యం కొనిపో అన్న పదం మీద నాకు చాలా ఇంట్రెస్ట్ అనిపించింది ప్రేమేనా ఎందుకంటే నా హృదయం దీన్ని ఆల్మోస్ట్ ఈ వారంలో దాన్ని ఒక ఇరవై ముప్పై సార్లు చదివింటాడు అండి చాప్టర్ని బట్ చాలా ఫోకస్డ్గా నాకు ఆ పదం ఏదైనా చెప్తున్నట్టు అనిపిస్తుంటుందండి ఎందుకంటే మేబీ నాకు తెలియదు బ్రీమైన అర్ల ఎందుకంటే ఇక్కడ చదవబడుతున్నటువంటి ఈ మహావిష్య కూర్చున్నటువంటి ఏడు కొండలు ఉండేసరికి ఏడు కొండల మీద కట్టబడిన మహాపట్నం ఏదో కాదు అది రోమ్ మాత్రమే కట్టబడింది కనుక ఈ అధ్యాయంలో ఆ మహాపట్నం ఏదో కాదు రోమ్ అయ్యే అవకాశం ఉందని చాలామంది అంటున్నారు కానీ ఏడు కొండల మీద కట్టబడిన పట్టణాలు ఎన్ని ఉన్నాయో తెలుసా అండి ఇప్పుడు గూగుల్ చేయని మీరు షాక్ అవుతారు మోర్ దెన్ ఫిఫ్టీ ఉన్నాయండి ఎక్కడ ఫిఫ్టీ నాలుగు ఖండాల్లో వంద వరకు ఉన్నాయండి మీకు ఒక ఆశ్చర్యకరం ఏం ఈవెన్ సౌదీ అరేబియా కూడా ఏడు కొండల మీద కట్టబడింది అటండి నాకు షాక్ అనిపించింది అది చదివినా కూడా తెలుసా సౌదీ అరేబియా అనే దేశం కూడా ఏడు కొండల మీద కట్టబడింది ఎందుకంత అంత స్పెసిఫిక్గా ఎందుకు చెప్తున్నామండి ఇవనండి ఇక్కడ చెప్పబడుతూ యోహన్ గారికి ఆ వేషం చూయించాలనుకున్నాడు దూత కానీ ఎక్కడ తీసుకెళ్ళాడు అరణ్యానికి అరణ్యాన్ని తీసుకెళ్ళి అరణ్యనగానే మనం అడుగు అనుకోకండి మన తెలుగు అనువాదంలో అరణ్యం జరిగింది కానీ అసలు వస్తానికి అక్కడ ట్రాన్స్లేషన్లో మీరు ఆదిమ ప్రదంలోకి వెళ్ళా చూడగలిగితే ఏముంటుందండి ఎడారి అక్కడ ఉండవలసిన పదం వస్తానికి నేనేమి పదాలను బట్టి మిమ్మల్ని ఏం నమ్మమన్నట్లయితే కొంచెం ఆగ ఆలోచించవలసిన ఒక ఫిగర్ కనబడుతుందండి విల్డర్నెస్ ఇంగ్లీష్ ట్రాన్స్లేషన్లో విల్డర్నెస్ అన్న ఓల్డ్ అండి అంటే చెట్లు గుబుర్లు మనకు తెలిసిన అడివని కాదు కానీ మైదానం వస్తుంది ప్రియమైన ఎడారి అన్న అర్థం ఎక్కువ వస్తుంది యోహన్ గారిని అక్కడ తీసుకెళ్ళింది అక్కడ తీసుకెళ్లి చూపెడుతుంది దూత సరే చూద్దాం మీరు అంత స్థిరంగా తీసుకోవాలని నేను ఏం కోరుకోను కానీ బట్ నాకైతే చాలా సెన్సిబుల్గా అనిపించింది మూడో వాక్యం మళ్ళీ అప్పుడు అతడు ఆత్మవసన అయిన నన్ను అరణ్యంలో కొనిపోగా దేవదూషణ నామముతో నిండుకొని ఏడు తలలను పది కొమ్ములను కలిగిన ఎర్రని మృగం మీద కూర్చున్న ఒక స్త్రీని చూచి తిని సిటీ గురించే మాట్లాడుతున్నాడు కానీ స్త్రీతో పోల్చి మాట్లాడుతున్నాడు కానీ అది ఎక్కడ కనపడుతుంది ఎట అంటే యవహన్ గారు చూసినప్పుడు అరణ్యాన్ని తీసుకుపోయి చూపించగానే అది ఎక్కడ ఉంది అంటే ఏడు తలలను పది కొమ్ములు కలిగిన ఎర్రని మృగం మీద కూర్చొని కనపడుతుంది ఇంకా ఇంకొక స్థిరంగా చెప్పాలి అంటే ఒక ఎర్రని మృగము ఏడు తలలు పది కొమ్ములు కలిగిన ఒక మృగము దాన్ని మోస్తుందండి కిందికి వచ్చారు అదే చెప్తాడు దాన్ని మోస్తుంది ఎందుకు మేవాల్సిన అవసరం వచ్చింది వాడు తీసుకొని వచ్చినటువంటి వన్ రిలీజియన్ వన్ వరల్డ్ గవర్నమెంట్ ఉంది కదా ఇది నిలబడాలి అంటే ఒక సెంటర్ కావాలి ప్రిమ ఒక మహాపట్టణాన్ని కేంద్రంగా చేసుకొని దాన్ని మోస్తూ పరిపాలన సాగిస్తున్నాడు వాడు టీకరా అదే కనపడుతుంది ఆరు ఐదో అక్కడి నుంచి లేకపోతే నాలుగు నుంచి అలా కింది చదువుకుంటూ వెళ్ళిపోదాం కూర్చుండేట చూచి తిని ఆ స్త్రీని చూడగానే నాలుగో ఆ స్త్రీ ధూమ్రా రక్తవర్ణము గల వస్త్రము ధరించుకొని బంగారంతోనూ రత్నములతోనూ ముత్యములతోనూ అలంకరింపబడినది ఏహ్యమైన కార్యములతోనూ తాను చేయిచున్న వ్యభిార వ్యభిచార సంబంధమైన అపవిత్ర కార్యములతోనూ నేను ఒక సువర్ణ పాత్రను తన చేత పట్టుకొని ఉండెను ఏ విధంగా కనబడుతుందంటే లిటల్గా చెప్పాలంటే పాత్ర నిబంధనలు కనబడే బబులోని ఫిగర్ అయినా ఇక చాలా గాడ్లీగా ఉంది గాడిగా ఉంది ఒక వేష్యగా తయారైపోయింది అలానే ఆర్డినరీగా కదట మిక్కిలి వెలగలిగిన వాటితో అలంకరించుకుని ఉన్నది ఒక విధంగా వైభవంతో ఉన్నదండి ఆ సిటీ బబులోని ఫిగరే కనపడుతుంది అందుకోసమే ప్రభు దాంతో పోలుస్తూ మనతో పరిచయం చేస్తున్నాడు మీరు మీరు కనిపెట్టుకోనండి మీకు ఏదో అవగాహన మీరు గుర్తుపట్టండి సారీ మీరు గుర్తుపట్టలేంది కాదు మీరు నేను బైబుల్ చదువుతున్నప్పుడు బబులోను చూస్తూ వస్తుంటే బబులోన్ లాంటి రూపమే కనపడుతూ కనపడుతుంది దానికి చాలా బలంతో ఉంది ఆ పట్టణం ఇదంతా ఎందుకుంది అని అంటే కింద చెప్తున్నాడు ప్రియమైన వాళ్ళరా ఐదో వాక్యం అలాగే దాని నొసట దాని పేరు ఇలాగూ రాయబడి ఉండను మర్మము వేష్యలకును భూమిలోని ఏహేమైన వాటికి తల్లి అయిన మహాబబులోను ఆరులో మరియు ఆ స్త్రీ పరిశుద్ధ రక్తం చేతను ఏసు యొక్క అతసాక్షుల రక్తం చేతను మత్తిల్ నిండుట చూసి తిని నేను దాన్ని చూచి బహు ఆశ్చర్యపడగా దూతనాతో ఇట్ల నుండి వేళ ఆశ్చర్యపడితే ఈ స్త్రీలు గూర్చిన మర్మమును ఏడు తలలను పది కొమ్ములను కలిగి దాన్ని మోయిచున్న క్రూర మృగమును గూర్చిన మర్మమును నీకు తెలిపేదను ఎవరు నువ్వు ఏం అవసరం లేదు నేను చెప్తాను అవేవో ఇప్పుడు నీకు ఎవరు అర్థం కావాలి ఆ స్త్రీ అర్థం కావాలి ఆ మృగం అర్థం కావాలి కదా వివరించడం మొదలు పెట్టాడు ప్రేమ ఇది చదువుతున్నప్పుడు అంటే ఒక విధంగా మనకు చిన్న వాగాన ఏర్పడుతుంది ఆ మృగాన్ని మనం గుర్తుపట్టగలం అండి ఆ ఏడు తలలు పది కొమ్ములు ఉన్న మృగాన్ని మనం గుర్తుపట్టగలం ఒక విధంగా పదమూడో అధ్యాయాన్ని మనం నమ్మగలిగితే ఆ పదమూడో అధ్యాయంలో ఉన్న క్రూర మృగమే ఇక్కడ పదిహేడో అధ్యాయంలో ఉన్న ఈ క్రూర మృగం రెండు ఒకటి క్రీస్తు విరోధి ప్రేమైన వాళ్ళు ఎవరు మనకు తెలియదు పలానా వ్యక్తి అని చెప్పడం కూడా కష్టం కానీ ఒకడు మొత్తం క్రీస్తుకు ప్రతికల్లో ఒక ఏలుటకు ఒకటి రాబోతున్నాడు అతను చేస్తున్నది ఏమిటి అని అంటే తన పరిపాలన అంతటినీ తన బలంతో శక్తితో జరిగించుటకు ఒక మహాపట్టణాన్ని కేంద్రంగా చేసుకుంటున్నాడు ఎందుకంటే ఆర్డినరీ రూలింగ్ కాదండి అతన్ని మనం అప్పుడు చాలా లోతుగా చూసాం భూ నివాసులందరూ వానికి నమస్కరించాలి అని అంటే ఒక పెద్ద చూయించాలండి వాడు ఒక సిస్టమ్ కనబడాలండి నాకు పదాలు చెప్పడం రావడం లేదు కానీ ఈ ఎలక్షన్స్ చెప్పడానికి ఓ విపరీతంగా వినేసి నన్ను అందరి ఇంటర్వ్యూస్ ఆల్మోస్ట్ సిఎస్ కేసీఆర్ది రేవంత్ రెడ్డి ఎక్స్వై జెడ్ ఇంక అందరికీ వాడు అర్థమైంది వరీ ఓ వ్యవస్థ ఇలా ఉంటుందా వ్యవస్థ మీరు నేను అనుకున్న చిన్నది కాదండి చాలా పవర్ఫుల్ తెలుసా వ్యవస్థ అనేది సిస్టమ్ అనేది చాలా పవర్ఫుల్ అండి అది చెప్పడం కష్టంపరిమైన వాళ్ళరా మీరు అందులోనికి దిగితే తెలుస్తుంది అండి ఎందుకు ఇంత కుర్చీల కోసం కొట్టుకుంటున్నారు ఏమండి మనకు తెలియదు బి ఎంత జరుగుతుందో స్పెక్యులేషన్స్ వింటేనే ఆశ్చర్యం అనిపిస్తుంది అండి ఫలాని పనిపోయా పడిపోయాడంటే ఒక స్పెక్యులేషన్ అండి స్పెక్యులేషన్లో ఇంత ఉంది ఆలోచన మీరు చూస్తున్నారా తమ నేల్స్ దీనికైతే అధిక అధికారం రావడానికి ఒకటి ఒక వీడియో చూసినాం నాకు ఆశ్చర్యం అనిపించింది అది మరి ఎలా ఉంటుందిగా ఏ కొన్ని ఇరవై ఏళ్ళు పదిహేను ఏళ్ళు పద్దెనిమిది ఏళ్ళు లాయల్గా అంటే చాలా నమ్మకంగా ఉన్న వాళ్ళకి దొరకని ఈ ముఖ్యమైన పదవి ఆరు సంవత్సరాల్లో వచ్చిన వ్యక్తికి ఇలా దొరికింది దీని వెనక ఏమి ఉండొచ్చు ఎన్ని స్పెక్యులేషన్స్ అప్పుడు నాకు ఏమంటే ఒక ఒక సిస్టంలో ఒక ఆధిపత్యం పొందుకోవాలంటే దాని వెనక జరిగేది అంత ఇంత ఉండదండి దానికి అంత పవర్ ఉంది ప్రేమ ఆ పవర్ ఉంది కనుకనే ఈ క్రీస్తు వీరేది ఒక పవర్ఫుల్ సిటీని బిల్డ్ చేసుకుంటున్నాడు ఏలాలి గనక మోస్తున్నాడట అండి వాడు తలల మీద ఆ సిటీని మోస్తున్నాడట ఆ సిటీ మనకు వెళ్ళడవుతుంది ప్రేమ కొద్దిసేపు మనం ఒప్పికపడుతాయి ఈ వారం వచ్చే వారం దానికి వెళ్ళడవుతుంది కానీ ఇక్కడ మృగం గురించి చెప్తున్నప్పుడు మనకు ఒకటి క్లియర్గా అర్థమైపోతుంది ఫోర్స్ ఫోర్స్ అయినగా ఆ క్రూర మృగం ఎవరు కాదు క్రీస్తు విరోధి కానీ ఈ చాప్టర్లో వచ్చిన ప్రాబ్లం ఏమిటి అంటే ఆ క్రూర మృగం నుంచి ఇన్ఫర్మేషన్ ఇస్తున్నప్పుడు దేవున్ దూత యోహన్ గారికి ఇంకొంచెం డీటెయిల్స్ ఇచ్చేసరికి అవి మనల్ని ఇబ్బంది పెడతాయి ప్రియమైన వాళ్ళ ఒకసారి ప్రకటన గ్రంథం పదమూడో అధ్యాయానికి వెళ్దాం అండి అక్కడ చదువుకొని మళ్ళీ ఇక్కడికి వద్దాం ఒకసారి ప్రకటన గ్రంథం పదమూడో అధ్యాయం నేను ముందే చెప్పాను ఈ ఈ పుస్తకంలోనే చాలా కాంప్లికేటెడ్ చాప్టర్ మీరు చాలా డిస్ట్రాక్ట్ అవుతుంటారు మీరు కాన్సన్ట్రేట్ చేయలేకపోతుండొచ్చు బట్ నేను చెప్తాను అని చాలా డిఫికల్ట్ చాప్టర్ అండి ఇది అది ప్రాబ్లం ఒకసారితో అర్థమయ్యేది కాదు ఒకసారి వినగానే తెలిసిపోయేది కాదు చాలా సంవత్సరాలు సంఘంలో ఇది బోధింపబడతది ప్రియమైన అల్లర్ మీరేమీ నేను చాపడదు ప్రాంగణ బృందం పదమూడో అధ్యాయం మనం చూడగలిగితే మొదటి వాక్యాన్ని చూడండి మరియు పది కొమ్ములను ఏడు తలలను ఒక క్రూర మృగము సముద్రంలో నుండి పైకి వచ్చుట చూచి తిని ఫిగర్ పది కొమ్ములు ఏడు తలలు ఇక్కడ కలర్ ఉండదు అంతే పదమూడో అధ్యాయంలో కలర్ చెప్పడు పదిహేడు అర్ధంలో కలర్ చెప్తాడు అంతే జస్ట్ అదే డిఫరెన్స్ కానీ పదమూడో అధ్యాయంలో ఈ కొంచెం డీటెయిల్స్ ఇచ్చిన దేవుడు పదిహేడో అధ్యాయంకి వచ్చేసరికి ఇంకొంచెం డీటెయిల్స్ యాడ్ చేస్తూ ఏమంటున్నాడు మీరు చూడండి క్రూర మృగం గురించి నేను ఒక టెన్ మినిట్స్లో ముగించేస్తాను ఈరోజు భాగాన్ని ఈరోజు ఈ క్రూర మృగం గురించి ఎడిషనల్ డీటెయిల్స్ యాడ్ చేసుకున్న తర్వాత వచ్చేవారం ఆ స్త్రీ గురించి నిర్దిష్టంగా మాట్లాడుకుందాం పదిహేడో అధ్యాయం పదిహేడో అధ్యాయం ఎనిమిది నుంచి నేను చదువుతున్నాను ఎనిమిది నుంచి ఏడులో అంటున్నాడు నువ్వు ఎలా ఆశ్చర్యపడితే ఈ స్త్రీని గుర్చిన మర్మమును ఏడు తలలను పది కొమ్ములను కలిగి దాన్ని మొయ్యిచున్న క్రూర మృగమును గుర్చిన మర్మమును నీకు తెలిపేదను నువ్వేం కంగారపడకు నేనే రివీల్ చేస్తానని ఇక రివీల్ చేస్తున్నాడు వెల్లడిస్తూ అంటున్నాడు ఎనిమిది వాక్యం నీవు చూచిన ఆ మృగము ఉండెను కానీ ఇప్పుడు లేదు అయితే అది అగాధ జలములలో నుండి పైకి వచ్చుటకును నాశనమును పోవుటకును సిద్ధముగా ఉన్నది భూనివాసులలో జగదుత్పత్తి మొదలుకొని జీవగ్రంథమందు ఎవరి పేరు వ్రాయబడలేదో వారు ఆ మృగం ఉండే కానీ ఇప్పుడు లేదు అయితే ముందుకు వచ్చిన సంగతి తెలుసుకొని ఆశ్చర్యపడదురు ఇందులో మనకు కనెక్ట్ అయ్యే కొన్ని పదాలు ఉన్నాయండి మనల్ని ఇబ్బంది పెట్టే పదాలు కొన్ని ఉన్నాయి మనకు కనెక్ట్ అయ్యే కొన్ని పదాలు ఏమిటి అని అంటే క్లియర్గా మనం చూడగలిగితే మన కనెక్ట్ అయ్యేటువంటి పదాల్లో చాలా ముఖ్యమైన భూనివాసులో జగదుత్పత్తి ఉత్పత్తి మొదలుకొని జీవగ్రంథం మందు ఎవరి పేరైతే రాయబడలేదో వారు ఈ పదం కనెక్ట్ అవుతుందండి ఎక్కడ కనెక్ట్ అవుతుంది ఏంటంటే మనం పదమూడో అధ్యాయంలో ఆ ఏడు తలలో పది కొమ్ములు కలిగిన క్రూరమృగం గురించి చదువుతున్నప్పుడు అక్కడ ఒక మాట ఉంటుంది ఎవరు దానికి నమస్కరించారట అంటే ఎవరి పేరైతే జీవగ్రంథం మందు రాయబడి ఉంటుందో వారు ఆ ప్రతిమ లేకపోతే ఆ క్రూర మృగముకుడు నమస్కరించారు చెప్పబడుతుంది పదమూడో అధ్యాయంలో ఉన్న క్రూరమృగం గురించే కానీ ఇబ్బంది పెట్టేది ఏమిటి అని అంటే కొన్ని డీటెయిల్స్ అక్కడ ఏమన్నాడంటే అది ఒకప్పుడు ఉండేను ఇప్పుడు లేదు మళ్ళీ రాబోతుంది అంటాడండి అది ఇది సమస్య అక్కడ ఆ పదాలు ఉన్నాయి కదా మళ్ళీ అవుతుంది ఎనిమిదిలో ఉంది ఎనిమిదిలో నీవు చూసిన ఆ మృగము ఉండెను కానీ ఇప్పుడు లేదు అయితే అది అగాధ జలములలో ఉండి పైకి వచ్చి వచ్చి చూ నాశనం ఉన్న ఇదే సమస్య అండి ఒకప్పుడు ఉండి ఇప్పుడు లేని తర్వాత రాబోయేది ఏంటి సో ఈ పదంలో ఉండి చాలా ఆసక్తి గొలిపేటువంటి వివరణలు వచ్చాయి ఇప్పుడు ఏమే కొంతమంది ఏమన్నారు అంటే ఒకప్పుడు ఉంది ఇప్పుడు లేదు తర్వాత రాబోతుందంటే ఖచ్చితంగా అది యోహన్ గారికి ముందున్నప్పుడు ఉండి యోహన్ గారు ఉన్న కాలంలో లేకుండా భవిష్యత్తులో మళ్ళీ వచ్చేది అని కొంతమంది మళ్ళీ కొంతమంది ఏం చేశారంటే ఇక్కడ రాజ్యాలతో పోలుస్తున్నాడు కదా రాజులతో పోలుస్తున్నాడు కదా ఒకప్పుడున్న ఐదు రాజులు ఎవరు ఇప్పుడున్నటువంటి ఆరో రాజు ఎవరు అతను కొంతకాలం ఉండి మళ్ళీ కనుమరుగైపోయి మళ్ళీ రాబోతున్నవాడు ఓ ఇన్ని అంటే డీటెయిల్స్లోకి వెళ్తానంటే ఇంత ప్రాబ్లం ఉందండి ఇక్కడ ఉన్నటువంటి డీటెయిల్స్ ఇది 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 అని ఈ ఈ సిద్ధాంతం ఎక్కడికి పోయింది ఏంటంటే భవిష్యత్తు మీకు తెలియకపోవచ్చు అది ఒక పెద్ద ప్రణాళిక అంటే ప్రాజెక్ట్ జరుగుతుంది ప్రిమే గతంలో సంఘంలో కూడా మీతో చెప్పింది ఆ ప్రాజెక్ట్ యొక్క ఉద్దేశం ఏమిటి అంటే చనిపోయి మరణంలో వెళ్ళిపోయిన వారిని మళ్ళీ జీవనలోని తీసుకొని వచ్చి ఒక వ్యక్తిని తీసుకురావడానికి ఒక ప్రయోగం జరుగుతుందని కొన్ని వీడియోలు ఉన్నాయండి క్రిస్టియానిటీలో కూడా అవి స్ప్రెడ్ అవుతున్నాయి ప్రిమే అది వాస్తవం ఆ వాస్తవం నాకు తెలియదు కానీ వారు చెప్తుంది ఏంటంటే ఇక్కడ ఉన్న ఈ వాక్యాన్ని బట్టే ఇక్కడ ఏమంటున్నారంటే ఒకప్పుడు ఉండేను ఇప్పుడు లేదు మళ్ళీ రాబోతుంది ఒక విధంగా చూడండి పాస్ట్ ఉంది ప్రజెంట్ ఉంది ఫ్యూచర్ ఉంది దానికి పాస్ట్లో ఉందట ప్రజెంట్లో లేదట ఫ్యూచర్లో రాబోతుందంట ఎవరికి అప్లై చేయగలరు అందుకోసమే కొంతమంది ఏం చేశారు అని అంటే చాలా స్థిరంగా చెప్తున్నారు ప్రిమే నాల్లర్ అది ఎవరో కాదు నీరో ఒకప్పుడు ఉన్నాడు కానీ యోహాన్ గారు ఈ పత్రిక రాసే సమయానికి డెబ్బైలోనే చచ్చిపోయాడు కానీ వారు ఏమంటున్నారంటే మళ్ళీ ప్రయోగాలతో అతను మళ్ళీ బయటికి తీసుకురావాలనుకుంటారు ఓ చాలా వినపడుతున్నాయండి సరే నేను అంటున్నాను కదా ఎన్నో వినపడుతున్నాయి నేను అర్థం చేసుకుని చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నాను ప్రిమేనాల్లర్ నాకు తెలుసండి ఇక్కడ ఒక పర్సన్ కంటేనండి మళ్ళీ ఎవరో చనిపోయినవారిని తీసుకొస్తారన్న విశ్వాసం కంటే నాకు ఏమనిపిస్తుంది అంటే జనాల్లో కనుమరుగైపోయిన ఒకప్పుడు చాలా కనపడి ప్రస్తుతం కనుమరుగైపోయి మళ్ళీ భవిష్యత్తులో మళ్ళీ వెలుగులోనికి వచ్చే ఒక వ్యక్తి గురించి మాట్లాడబడుతున్నట్టుగా నాకు అనిపిస్తుందండి ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే అక్కడ ఒక మాట ఉంటుందండి మనకు కూడా బైబుల్లో రెండు కాంటెక్ట్స్లో ఉంటాయి అబ్రాహ్మ గారు ధనవంతుల ఆజార్ సందర్భం చదువుతున్నప్పుడు ఒక మాట అంటాడు బ్రీమేనర్ల ఇక్కడ వారు అక్కడికి ఉన్నట్లు అక్కడ వారు ఇక్కడికి దా దాటి రాజాలకుంటున్నట్లు మీకును నాకును మధ్య పెద్ద అగాధం ఉన్నది అంటాడు ఒక విధంగా ఆలోచిస్తేనండి అంతలోకి పొయ్యి వచ్చే అవకాశం ఉందా అంటే యోహ అబ్రహం గారు అంటున్నారు రా అవకాశం లేదన్నట్టుగా నా కాంటెక్స్ట్ అర్థమవుతుంది రెండవది రెండోది మీతో ఏం చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నాను అంటే ఇక్కడ చెబుతున్న దాంట్లోనండి అగాధంలో నుండి పైకి వచ్చునన్న పదం కంటే అగాధ జలములలో నుండి పైకి వచ్చినన్న పదం రాయబడిందండి అది కొంచెం మీకు కాంప్లికేటెడ్గా ఉంటుంది బట్ ఇది నేను చెప్పాలి అల్లర్ మీరు చదవండి ఇక్కడ చెప్పబడిన దాంట్లో నేను తీసుకుంటున్న ఆలోచన ఏముంది అని అంటే పబ్లిక్లో నుంచి పైకి వస్తాడు తప్ప మరణించి మృతుల లోకంలోనికి వెళ్ళినవాడు మళ్ళీ పైకి వస్తాడు అయితే నేను అనుకోవటం లేదు అది ఎందుకో నాకు బిబ్లికల్గా ఫిట్ అని అస్సలు అనిపిస్తలేదు ఆ పదం మీరు నోటీస్ చేస్తారా అది ఉంది నేను నేను చదవడానికి ఇష్టపడుతున్నాను ఆ వర్డ్ ఉంది కనుక నేను ఇది మాట్లాడుతున్నాను గురి మేము ఒకసారి మీరు చూడండి ఆ క్లియర్ వర్డ్ మీరు చూడగలిగితే ఆ ఎనిమిదో వాకి మళ్ళీ నుంచి చదువుతాం నీవు చూసిన ఆ మృగము ఉండేను కానీ ఇప్పుడు లేదు అయితే అది అగాధములో నుండి పైకి వచ్చుటకును కాదు అగాధ జలములలో నుండి రెండింటికి ఏంటి తేడా అంటే ఏమునండి మీరు మీరు బైబిల్ కంకాడెన్స్ తీసుకొని చదువుకుంటారండి నాకు తెలిసి ఆ అగాధమును అగాధ జలముతో పోల్చిన సందర్భం మళ్ళీ చెప్పబడినట్టుగా బైబిల్లో రాయవలేదు ప్రియమైన అది అగ్నిగుండంగా మృతుల లోకంగా చీకటి ప్రాంతంగా ఇలా రకరకాలుగా చెప్పింది దాన్ని వాటర్తో పోల్చినట్టుగా నాకు కనిపించలేదండి అది ఒకటి నా మనసులో పిన్ అయింది అందుకోసం నేను చెప్తున్నాను సరే నా అవగాహన ఏమిటి అని అంటే నేను బలంగా నమ్మడానికి ఇష్టపడుతుంది ఏంటంటే ఒక విధంగా ఒకప్పుడు పబ్లిక్కి బాగా తెలిసి ఒకప్పుడు ఉండేను ఒకప్పుడు ఇప్పుడు లేడు అంటే ఏదో ఒక రకమైన అధికారం పోయో యుద్ధం వల్ల నష్టపోయి ఏదో ఒక రకంగా జనులలో కనుమరుగైపోయి లైమ్ లైట్లో ఉన్నోడు తగ్గిపోయి మళ్ళీ కొంతకాలం తర్వాత అగాధంలో నుండి వచ్చి క్రూర మృగం బలము చేత మళ్ళీ లైమ్ లైట్లోనికి వచ్చేటువంటి క్యారెక్టర్ అది కనపడుతుంది ప్రియమైన క్రీస్తు విరోధి గురించి కొంచెం కాంప్లికేటెడ్ అండి వెరీ వెరీ కాంప్లికేట్ కొంచెం కూడా కాదు చాలా కాంప్లికేటెడ్ ఈ థీమ్ బట్ ఇక్కడ చెప్తుంది మాత్రం ఈ క్రీస్తు విరోధి ఆ మహాపట్టణాన్ని మోస్తున్నాడట ప్రియమైన వాడు ఎవడో మాకు చెప్పు అని అంటే దేవుడు అంటున్నాడు చెప్తూ ఒకప్పుడు ఉన్నాడు ఇప్పుడు లేడు భవిష్యత్తులో మాత్రం వస్తాడు ప్రభు అలానే చెప్పాడండి ఇంకా ఏం క్లియర్గా చెప్పవానంటే వచ్చినప్పుడు చూద్దాం నేను కూడా ఎదురు చూస్తున్నా అండి ఓ వీడా వాడు అని బట్ సమరప్ చేస్తాను ప్రేమ వారి గురించి ఇంకో రెండు మాటలు ఉన్నాయి మనం చదవలసినవి మనం కొంచెం అలాగే తొమ్మిదో వాక్యం కూడా చదవగలిగితే అందులో ఇందులో జ్ఞానం కలిగిన మనసు కనపడును ఆ మృగం కూర్చుని వివరణను గ్రహించే విషయంలో జ్ఞానం కలిగిన మనసు కనపడును ఆ ఏడు తలలు స్త్రీ కూర్చున్న ఏడు కొండలు ఇది నెక్స్ట్ వీక్ స్త్రీ గురించి మాట్లాడుతున్నాం మళ్ళీ ఒకసారి రివైండ్ చేసుకుంటాం కానీ ఒకసారి అలా మైండ్లో పెట్టుకుంటాం ఆ ఏడు తలలు ఏవో కావు ఆ స్త్రీ కూర్చున్నటువంటి ఏడు కొండలు బట్ వెంటనే మళ్ళీ ఇంకొక పదం వెంటనే ఏమంటుంటాడంటే మరియు ఏడుగురు రాజులను కలరు లిట్రల్గా ఆ టౌను అంటే జాగ్రఫిల్గా ఉన్నటువంటి కొండల మీద కట్టబడుతుందా లేకపోతే రాజుల మీద కట్టబడుతుందా అంటే క్వశ్చన్ వచ్చేవారం అది ఎందుకంటే ఏడు కొండల మీద అనగానే మళ్ళీ భౌగోళిక పరంగా ఎక్కడెక్కడ కొండలు ఉన్నాయని వెతుకుతున్నారండి ఆ కొండల మీద కట్టబడిన పట్టణమే ఆ పట్టణం ఈ పట్టణం కలుపుతున్నారు హోల్డ్ అండ్ ఇక్కడ చాలా ఫిగరేటివ్గా కొండల గురించి చెప్తున్నప్పుడు ఏమన్నాడు అంటే ఆ ఏడు తలలు కొండలు అంటున్నాడు వెంటనే మళ్ళీ ఏడు రాజులు అంటున్నారు వచ్చేవారం చూద్దాం ప్రేమ కొంచెం లోతుగా ఉంటుంది అది వచ్చేవారం కొంచెం ప్రయత్నం చేద్దాం ప్రేమేనా వాళ్ళ బట్ అక్కడతో ఆగకుండా స్త్రీ గురించి ఈరోజు హోల్డ్ చేసుకుందాం కానీ ఈ మృగం గురించి మనం మళ్ళీ కొంచెం ముందుకు సాగగలిగితే పదవాక్యం పదవాక్యం అంటున్నారు మరియు ఏడుగురు రాజులు కలరు ఐదుగురు కూలిపోయి ఒకడున్నాడు కడమవాడు ఇంకనూ రాలేదు వచ్చినప్పుడు అతడు కొంచెం కాలం ఉండవలను ఉండినది ఇప్పుడు లేనిదినైనా ఆ క్రూర మృగము ఆ ఏడుగురు ఏడుగురితో పాటు ఒకడునయుండి తానే ఎనిమిదవ రాజగుచు నాశనమునకు పోవును నీవు చూచిన ఆ పది కొమ్ములు పది మంది రాజులు ఇదే చాలా సమస్య అండి ఏడంటాడు పది అంటాడు అందుకోసం డీటెయిల్స్లోనికి వెళ్ళామనుకోండి మన తల నొప్పి వచ్చినా కానీ ఇక్కడ మనకు డీటెయిల్స్ దొరకండి అందుకోసం డీటెయిల్స్ కష్టం పరిమల్ల ఇదేంటి 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 డిఫికల్ట్ బట్ ఏంటంటే హోల్ సమ్మర్ అంటే మొత్తాన్ని మనం ముందు పెట్టుకున్నాం అనుకుంది కనపడేటువంటి సాదృశ్యం ఏమిటంటే బాగా జాగ్రత్తగానండి ఈరోజు క్లోజింగ్ బాగా జాగ్రత్తగానండి ప్రేమ దినముల ముగింపులో ఒక గొప్ప పట్టణాన్ని అయితే చూస్తాం కానీ ఎక్కడి నుంచి వచ్చింది అది ఉనికిలోనికి ఏంటంటే ఒక రాజు దాన్ని అంత ఘనమైన దానిగా చూపించబోతున్నాడు ఎందుకంటే తను ఒక ఒక విధానాన్ని ఒక డిగ్రీని నిర్ణయించాడు ఏంటి అంటే ఒకే మతము ఒకే వ్యవస్థతో ప్రపంచం ఎలపడడానికి వన్ వరల్డ్ గవర్నమెంట్ వన్ వరల్డ్ రిలీజియన్ కనపడుతుంది దాని హెడ్ క్వార్టర్గా ఒక టౌన్ బిల్డ్ చేసినట్టుగా ఈ పదిహేడో అధ్యాయంలో ఉన్నటువంటి ఈ సాదృశ్యం కనపడుతుంది ఎందుకు అది అతనికి అవసరం ఏంది అంటే తన ఏర్పాటు చేసుకున్న తన వ్యవస్థ నడవడానికి అది కావాలి ప్రిమేనవర్ అది ఎలా నడుస్తుంది అనేది వారం కొంచెం మాట్లాడుకున్నాం సిటీ పర్స్పెక్టివ్లో కానీ ఈరోజు మనం చూసిన దాంట్లో క్రూర మృగం గురించే చూసాం క్రీస్తు విరోధి గురించే చూసాం కానీ క్రీస్తు విరోధి గురించి పదమూడు అధ్యాయంలో పరిచయం ఉంది కానీ ఏం చేయబోతున్నాడు అనేది పదిహేడో అధ్యాయంలో వివరణ ఉంది ప్రిమేనవర్ల ఒక మహాపట్టణమును ఆధారం చేసుకొని దాన్ని మోస్తూ దాన్ని చేత పాలిస్తున్న వాడిగా కనపడుతున్నాడు మన గురించి డీటెయిల్స్ ఇస్తున్నప్పుడు గుర్తుపట్టడానికి ప్రభు ఏమన్నాడు అని అంటే పది మంది రాజులను మీరు గుర్తుపెట్టుకొని ఎవడైతే ఒక విధంగా ఒక విధంగా చెప్పాలంటే శాటిలైట్ కింగ్స్ అనుకోండి వాడు మెయిన్ కింగ్గా ఉన్నా ఇంకా ఒక పది మందిని శాటిలైట్ కింగ్స్గా అక్కడ ఒక అక్కడ ఒకరిని నియమించుకొని ఎవరైతే ఏలుతున్నట్టుగా మీరు నోటీస్ చేస్తారో గుర్తుపట్టొచ్చు ప్రీమినార్లో కొంత మనము ఇదంతానండి అవగాహన మనకి ఇచ్చినటువంటి గుర్తులను బట్టి నిర్ధారణ ఇప్పుడు మనం చేయలేం ప్రియమైన వాళ్ళరా డాగ్మాటిక్గా చెప్పలేమంటుంటారు నిర్ధారణ మనం చేయలేము ఎందుకనంటే భవిష్యత్ అండి సదృశ్య రూపకంగా చెప్పబడింది జరిగినప్పుడు సూచాయిగా మనం చూడగలిగేదే తప్ప ఇప్పుడే కూర్చొని ఇదే జరుగుతుందని మీరు నేను నిర్ణయం చేయలేండి మరి ఇంత బ్లరీగా ఎందుకు చెప్తున్నాడు దేవుడు మనకు అది చాలు ప్రియమైన వాళ్ళరా దేనికి అంటే జరగబోతున్న సంగతులను అర్థం చేసుకుని సిద్ధంగా ఉండడానికి మనకు ఫ్యూచర్ అంతా డీటెయిల్ చెప్పి మనల్ని ఏదో జ్యోతిష్యం చేయాలనేది ప్రభు ఉద్దేశం కాదండి మీరు కూర్చొని ఇక చెప్పుకుంటూ పోండి నాకు ఇది తెలుసు నాకు ఇది తెలుసు నాకు ఇది ఎందుకు చెప్పలేదు మనల్ని వాటిని బట్టి మన పరిధిలో మనం సిద్ధపడ్డానికి ఇచ్చాడు నేను చెప్పినవి జరగబోతున్నాయి గుర్తులు ఇవి పెట్టుకోండి మాకు మొత్తం క్లియర్గా కనపడదు నేను చెప్పింది ఇంత మనకు అర్థమయ్యేదే అంత అది మర్మము ప్రియమైన వాళ్ళరా మరి ఎందుకు ఇస్తున్నావు ప్రభు అని అంటే సిద్ధపడుటకు చాలా ఆనవాళ్లకు సిద్ధపడుటకు కానీ ఈరోజు మనం చూసాం ఆ క్రూరమృగం అయితే కనపడుతుంది క్రీస్తు విరోధి అని బట్ స్ట్రెంత్ ఎలా ఉంది అంటే ఒక సిటీని బేస్ చేసుకొని కనపడుతున్నాడు ప్రిమైన అది ఎలా ఉందంటే పబ్బులోని లా ఉందండి ఆల్మోస్ట్ బట్ అది ఏంటంటే వచ్చేవారు ఇంకొంచెం డీటెయిల్గా చూస్తాం కానీ ఆ క్రూర మృగం గురించి ప్రభు చెప్తున్నప్పుడు మాత్రం ఏమన్నాడంటే అంటే దాన్ని పరిచయం చేస్తున్నప్పుడు ఒక పది మంది రాజులుగా కనపడుతున్నాడు ప్రిమేనా ఒక విధంగా ఒకప్పుడు ఏడుగురు ఉన్నారు ఐదుగురు పోయారు అరవాడు ఉన్నాడు ఎడవాడు రాబోతున్నాడు కానీ పోయినవాడు ఏం చేయబోతున్నాడు ఆశ్చర్యకరంగా వాడే ఎనిమిదవ వాడిని అనుకుంటూ కనపరుచుకుంటూ కనపరుస్తున్నాడు ఎనిమిది ఏడు పది కొంచెం కష్టమని పట్టడం కానీ ఓల్సంగా చెప్పాలి అంటే మీరు ఏం చెప్పగలను అంటే క్రీస్తు విరోధి వాడి బలము పది మంది రాజులను ఆధారం చేసుకొని పాలిస్తున్నాడు మనం దాని ఏళ్ళు ఏళ్ళలో చూసాం భయంకరమైన క్రూర మృగము పది పది కొమ్ములు ఉన్నాయి అందులో చివరిలో ఏడు కొట్టువేయబడ్డాయి మూడు మిగిలియ్ చివరిలో ఒకటి ఏం చేసిందంటే అన్నిటి తుత్ని ఏలుగా చేస్తూ తానే ఒక ప్రత్యేకమైన కొమ్ముగా లేసి భోజనంలో అందరినీ ఏలిందంట దేవుని అందరిని నలగొట్టినారు దాని వీళ్ళు ఏడు మాట్లాడింది క్రూరముగం నుంచే ప్రకణనందం పదమూడు మాట్లాడింది క్రూరమర్గం గురించే ప్రకణనందం పదిహేడు మాట్లాడింది క్రూరమర్గం మూడు వేరు వేరు కాదు మూడు ఒక్కన గురించే మాట్లాడారు కానీ ఒక్కొక్కరు ఒక్కొక్క దగ్గర మోర్ డీటెయిల్స్ యాడ్ చేశారండి ఇది ఎందుకు కలుస్తుంది ఇది ఇందు కలుస్తుంది ఇది ఇది కలుస్తుంది మనం డిస్టర్బ్ అవ్వకూడదు స్థిరంగా ఒకటి నమ్ముదాం బిగ్ బీవ్తో దూరంగా పెట్టుకొని మూడు అధ్యాయాలు చూస్తే ఒకే ఆకారం కనబడుతుంది బాగా దగ్గర పెట్టుకొని ఇలా చూసామనుకోండి అనుకోండి ఇబ్బంది అవుతుంది సమస్య అది కొంచెం అయితే ఇది కొంచెం హోల్సమ్గా చూడాలి మొత్తంగా చూడగలిగేటువంటి వివిధను ఉందాం ప్రియమే ఇది నేను ఎంత చెప్పినా మీరు అంగీకరించారు నాకు తెలుసు బట్ ఇది మీరు ఎంత వెతుకున్నా కూడా మీకు కానవాళ్ళు దొరకదండి హోల్సంగా చూడండి ప్రకటన ఏడు చెప్పింది సేమే ప్రకటన పదమూడు చెప్పింది సేమే దాని ఏడు చెప్పింది సేమే ప్రకటన పదమూడు చెప్పింది సేమే ప్రకటన పదిహేడు చెప్పింది సేమే క్రూర మృగము క్రీస్తు విరోధుని గురించి చెప్పి ఉన్నాడు వాటిని బలం వచ్చేవారు మనం మాట్లాడుకుందాం ప్రిమేను